దండాలయ్య నమస్కారం బాబు. నమస్కారం పెద్దగా. ఒరే కేశాల, ఈవేళ జనవరి 26 కదా, ఆగస్టు 15 కదా, పిల్లలందరూ ఎక్కడ పరిగెడుతున్నారా? ఇంకేడకి, మీరా శ్రీహరిగానే ఆంబోతు లెక్కన ఊరి మీద వదిలేశారు కదా, వాడ సమాధి కాడ పిల్లలకి మిఠాయిలు పంచి పెడుతున్నాడట. మీరు ఇట్టాగా పట్టించుకోకుండా వదిలేయండి. ఈడకు వచ్చిన టూరిస్టులు మన ఊరు గుహల్ని, ఎయ్యేళ్ళు చరిత్ర ఉన్న చెట్టుని చూడటం మానేసి సమాధి దాన్ని పెట్టుకుపోతారు. చూడండి, జనవరి 30 అంటే గాంధీ గారు చనిపోయిన రోజు. ఆ రోజు ఏం జరుగుతుందో చెప్పండి. ఉదయం 11 గంటలకు సైరన్ వినపడగానే మేమంతా మౌనంగా నిలబడతాం. అవును, ఈరోజు ఏప్రిల్ 6 నా గుండె సమాధి అయిన రోజు. నా కోసం మీరంతా 2 నిమిషాలు మౌనంగా నిలబడితే మీ అందరికీ మిఠాయిలు పంచి పెడతాను, సరేనా? మిఠాయిలు పంచి పెట్టడానికి చచ్చింది ఏమైనా సీతా సావిత్రి లెవిల్దా, ఝాన్సీ రాణి రుద్రమదేవి టైపుదా? పైగా పెళ్లి రోజు జరుపుకుంటున్నట్టు తపాకాయలు ఒకటే. కేశాలా, హాయ్. ఒరే, మీ హెడ్మాస్టర్ బెత్తం పట్టుకుని బాధేస్తాడు మిమ్మల్ని, పోనీ. గ్రామ సర్పంచిగా చెప్తున్నాను, ఏదో నువ్వు చచ్చిన దానికి సమాధి కట్టుకున్నావు, దాని ముందు కూర్చుని ఏడుస్తున్నావు, ఏడు. నాకేం అభ్యంతరం లేదు, అంతేగాని ఇలా మిఠాయిలు పంచడం, ప్రార్థనలు చేయటం చేశావో, సమాధి కూల్చేస్తాను. కూలిస్తే కూలిపోయే సమాధి కాదు ఇది. ప్రపంచానికి ఈ రోజు వరకు తెలిసింది ఆగ్రాలోని తాజ్మహల్, రేపటి నుంచి తెలియబోయేది గ్రామంలోని తాజ్మహల్. ఈ కళ్ళ ముందే దీపం వెలిగించి తీరుతాను. ఏమిటి అన్యాయం? ప్రశ్న ఎయ్యటమే కానీ ప్రశ్న వినటం మనకు అలవాటు లేదు. మీరు ఊరికి ప్రెసిడెంట్ అయితే నేను ఒక వార్డుకి మెంబర్ని, ప్రశ్నించే అధికారం ఉన్న ప్రజాస్వామ్య ప్రతినిధిని. ఎవళ్ళెవళ్ళు ఎక్కడెక్కడ ఉండాలో ఆళ్ళాళ్ళు అక్కడక్కడ ఉండాలి. అలా ఉంచాలని అతన్ని పరిస్థితికి తెచ్చారు. బతికుండనిచ్చాను, సంతోషించు. అది ఎందుకో తెలుసా? పంట బాగా పండితే పొలంలో దిష్టి బొమ్మను పెడతారు. ఈ ఊళ్ళో ప్రేమన్నది పండకుండా ఉండటానికి వీణ్ణి దిష్టి బొమ్మగా మిగిల్చాను. పదండ్రా.
రోజు రోజుకి నీలో అందం పెరిగిపోతుంది. మరి నువ్వేమో అమ్మాయి పేరు చెప్పి సన్న సన్న దూరం అయిపోతున్నావు. గంగా గంగా అట్ట కాదే, మన ఇద్దరం ఎట్ట మిక్సింగ్ అయిపోవటానికి ఒక మంచి ఉపాయం ఆలోచించా. ఏంటది? నాకెప్పుడన్నా సిమ 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 ఆడింది అనుకో, నిన్ను గంగా సినిమాకెళ్దామా అని అడుగుతా. అర్థం చేసుకో, ఏమని అడుగుతాను? గంగా సినిమాకెళ్దామా అంటావు. ఏంటయ్యా ఏమండి? ఓరి నాయుడు, ఓరి నాయుడు, నేను నమ్మడం మాటేంటంటేనే అర్జెంటుగా సినిమా చూసి ఎలాగొస్తుందా. పొద్దున్న ఇదేం గోలయ్యా, ఇవాళ పారిన వాళ్ళు ఎక్కువ మంది వస్తారు, కొట్టుకెళ్ళికొస్తుందాం పద. Well, let's get on. Nice place. Fine. Hello, good morning. Good morning. Good morning. Good morning. Are you guys? Yes, I show burra. I show guhas. Ayyo, pellollu vachesaru. Ose rajyam. Chusesa, galam vesesa. Ivalallu na chetilo book ayipoyinatte. Welcome to beautiful Burraguha, sir. Oh, really fantastic. Who ruled this place? We has ruled this place, Krishnadevaraya. I see. Have it. Thank you, sir. Go ahead. Yeah. Sariga pattukovayya. Ganga, nuvatta soodilo daram gutta unte ఓరి నాయనో, ఓరి నాయనో, నరాలు జుయ్యి జుయ్యి లాగాత్రై. అయ్యా, ఇయ్యాలని ఎంత సంపాదించారో చెప్పుకో. ఓ పది కాదుక, ఇరవై కాదు, వంద. వంద? ఆ తెల్లోళ్ళి బురిడి కొట్టించి ఈ రుద్రాక్ష మాలని చెప్పి అమ్మేసా. వామ్ము, అట్ట మోసం చేయొచ్చంటే? ఏంటి మోసం? ఆ తెల్ల సచ్చినోళ్ళు మన దేశ శుభ చాలా కాజేశారంట, అందులో వంద రాబట్టా. ఆ తెల్లోడి సంగతి సరిగాని, ఈ నల్ల నా కొడుకు ఇంకా గుర్రు పెట్టి నిద్రపోతున్నాడేంటి? బామ్మదే బామ్మదే, కొంచెం దూరంగా ఉన్న అంటూ కలిస్తాయి. అదే చె, నువ్వు బాబా కత్తి లాంటి కమ్మటి కళ తిరగొట్టావు. కళ? ఏం కళ బాబు? రాజ్యాన్ని నేను పెళ్లి చేసుకున్నట్టు, రాజ్యం పాల గిలాస్తో శోభన గదిలోకి వచ్చినట్టు, నేనేమో అంటున్నట్టు, నీ పాడి గడపన్నట్టు, నీ తల కొరి పెడతన్నట్టు. కాదు నాయనా, మన పెళ్లి కూడా పట్టే. ఎందుకే? ఒకసారి నీ ముఖం అద్దలో చూసుకో. నా ముఖమే బావా? నా ఫేస్ అంత అందంగా కొడతా బావా? ఎంత అందంగా పేడ ముద్దలో ఉంటుందో అక్క. ఇంకోసారి అక్క అన్న ఉంటే డొక్క పగలు తెస్తా. నేనెందుకు రాజీనామా చేయాలి? నీ డేట్ వచ్చింది, ఫేట్ మారిపోయింది, చెయ్యి దా. నేను చెయ్యను. చూడమ్మా, గవర్నమెంట్ వాడు కనీసం ఒక కార్డ్ మెంబర్ అన్న ఉండాలని రూల్ ఎడితే నిన్ను ఎన్నుకున్నావు. పచ్చగా 16 రోజులు పదవిలో ఉన్నావు గనక ఇక రాజీనామా చేసి. మిమ్మల్ని మొన్న ఎదిరించాననే కదా నన్ను రాజీనామా చేయమంటున్నారు. ఇదేమన్నా పెళ్ళా? 16 రోజులు కాగానే పుట్టింటికి వెళ్ళటానికి? నేను ప్రజాసేవ చేయటానికే మెంబర్నయ్యాను. నువ్వు ఇంట్లో లేకపోతే నీ మూడు కాఫీ నీళ్ళ కోసం రోడ్డు మీద పడ్డాడు, భోజనం కోసం పెళ్లి పందిట్లో తదినాశామ్యాలు ఎత్తుక్కుంటున్నాడు. ఆ చేసుకుని సేవ ఏదో నీ మూగుడు చేసుకో. ఆడదంటే ఫస్ట్గా వంట చేయాలి, బెస్ట్గా పిల్లల్ని పెంచుకోవాలి, అంతే. అంటే ఆడదంటే వంటింటికే పరిమితం అవ్వాలా? అవ్వాలా?
అసలు ఎవరెవరు ఎక్కడెక్కడ ఉండాలో వాళ్ళు అక్కడక్కడ ఉండాలి. ఇది భగవంతుడు చేసిన ఏకగ్రీవ తీర్మానం. ఎరా కేశాలు? అవునండి, భీమదేవుడు బ్రహ్మలోకంలో, ఇత్తుమూర్తి వైకుంఠంలో, శివుడు కైలాసంలో ఉంటారు. శివుడు బోరుగొట్టి వైకుంఠానికి వెళ్తాడా? భీమదేవుడు తీసుకొచ్చి కైలాసానికి వెళ్తాడా? అందుకని రాజీనామా చేసి. ఇందిరాగాంధీ స్ఫూర్తి, ఝాన్సీరాణి సాహసం, సరోజినీ నాయుడు ఆదర్శం నన్ను రాజకీయాల్లోకి తీసుకొచ్చాయి. నేను సంతకం పెట్టను. ఓర్నాయను, 16 రోజులు పదవులో ఉంటేనే ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది. ఏడా జరిగిందంటే నా సీట్లో కూకుని ఇది నన్నే మంచినీళ్ళు అడుగుద్దేమో. అది కోపం వచ్చేదని సంతకం పెట్టే. నేను పెట్టను. టిఫిన్ ఎలాప్పుడు మొదలెట్టాం, 4 నెలలు అయింది ఇంకా సంతకం అవ్వలేదు. కేసలా అయ్యా, అదేం సభ? శాసనసభ అండి. కాదహ, కౌరవ సభ. అందులో ద్రౌపదికి సీరిప్పేసినట్టు దీనికి ఇప్పేసాం అనుకో, దానికి దీనికి సింగిల్ డిఫరెన్స్ ఉంది. అప్పుడు శ్రీకృష్ణుడు సీయలా పెడితే సీరలొచ్చి, ఇప్పుడు రావో. ఇంకొక డిఫరెన్స్ కూడా ఉంది ప్రెసిడెంట్ గారు, అది ద్వాపర యుగం, ఇది కలియుగం. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఇసుకిం చేస్తుంది, ఇప్పేం రా. ఇప్పుడైనా సంతకం పెడతావా? అబ్బా, పాప చిరాకెట్టేస్తుంది, ఆ జాకెట్ లంగా కూడా రాకేయండి రా. వద్దు వద్దు, సంతకం పెట్టేస్తాను. ఈ డెసిషన్ 5 నిమిషాల క్రితం నువ్వు తీసుకుని ఉంటే నీ బాడీకి ఈ పొజిషన్ వచ్చిండేది కాదు కదా. అమ్మో, ఆ సీర చుట్టుకునేళ్ళు, లేకపోతే శీలం సిదికిపోయిందో అనుకుంటారు. నాకు బ్యాడ్ వస్తుంది. టైం బాగుంది కాబట్టి అందరితో వదిలేశాడు. శీలమే చేరిస్తే ఏమైపోతాం, ఏం చేయగలం? పడి నోరే ఈ ఊరు, నా మాటిను, ఈ ఊరు వదిలి వెళ్ళిపోదాం. వీల్లేదు, 1000 గొడ్లను తిన్న రాబందు ఒక గాలివానకు కొట్టుకుపోయిందంటారు. ఆ గాలివాన కోసం ఎదురు చూస్తూ ఈ ఊళ్ళోనే ఉంటాను. ఈడెవడో రంగు చూస్తే ఉత్తర దేశం వాళ్ళ ఉన్నాడు, మన చేతిలో బుక్ అయిపోయినట్టే. దమ్మా దా, నువ్వు ఇంటికి వెళ్ళరా. మరి మీరు నేను అట్లా సరదాగా వాక్ చేసుకుంటూ వస్తాను. అలాగే సార్. ఎక్కడి నుంచి సార్? హైదరాబాద్ నుంచి వచ్చాను. మీరు తెలుగు 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 కాదు, తెలుగు మంది పక్కూరే. పక్కూరికి వెళ్ళేలోపు కొంచెం పక్కకు వస్తారా? పక్కక ఏంటంట భయపడతారు, మీరు మగవాళ్ళు కదా. రండి సార్, మిమ్మల్ని కొరుకు తిన్ను. మిమ్మల్ని ఇక్కడికి రమ్మంది ఆ చెట్టు చూపించడానికి. చెట్ట? అవును సార్, అది మామూలు చెట్టు కాదు, దాని కింద అగస్య మునీశ్వరుడు తపస్సు చేస్తున్నాడు. ఇక్కడ? ఇక్కడ కా సార్, అక్కడ. ఈ తొర్రుని చూశారు? ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఈ తొర్రులో సెయ్యి పెట్టకుండా వెళ్ళారనుకోండి, బుక్ అయిపోయినట్టే. అంత మహిమ గల తొర్ర ఇది? మీ 2 చేతుల్లో డబ్బు పట్టుకొని ఇట్టా పెట్టారనుకోండి, ఏ చేతిలో డబ్బు ఎక్కువ ఉందో ఆ సెయ్యి పట్టుకుంటాడు మునీశ్వరుడు. నిజంగా? అబద్ధం చెప్తే నేను బుక్ అయిపోయిన తోట్టు. అయితే సరే, ఒక చేతిలో 50, మరో చేతిలో 100 పెట్టున్నాను, ఏ చేయి ముందు పట్టుకుంటాడు చూస్తాను. మునీశ్వరుడికి తెలుసా మీ కుడి చేతిలోనే 100 ఉందని? తీసుకోలేదే. ఇప్పుడు మీ కుడి సెయ్యి పెట్టండి. పట్టుకున్నాడే, అచ్చం మనిషి పట్టుకున్నట్టే ఉంది. ఏంటట్టా బొక్కలోకి నక్కి నక్కి చూస్తున్నావు? అట్ట చూసావనుకో అటు చూడు, అట్ట నీ కళ్ళు పెటేలు మరి పేలిపోతాయి. ఆడు నీలాగే తొల్లోకి తొంగి చూశాడు, కళ్ళు డల్లైపోయాయి.
నీకే పుణ్యం వస్తది. అమ్మా నీకు నీ మునిషాడికి ఒక దండం. గుంటడెవడో ఇయ్యాల ఫుల్లుగా బుక్ అయిపోయాడురా. ఏంటి నీ బాటానా? అవును సినిమాకి వెళ్దావా? దిష్టి తీందే లోపలికి రాకూడదు. ఊళ్ళో ఎంత మంది కళ్ళు పడ్డాయి ఏమో నీ మీద. నా కొడుకు దిష్టి కొట్టే దమ్మ ఆడుకుంది ఏరియాలో. ఎరా పరీక్షలు బాగా బాగా రాసా నాన్న. ఆగరా ఇంకా ఉందే. గంగా 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 నిన్నిట్ట చూస్తా ఉంటే నరాలు జయ్యి లాగేస్తున్నాయి. పోనకు వచ్చేస్తుంది. ఒక్క సినిమా చూసుకుందామే. అయితే నీ సినిమా నువ్వును ఎలా పడలేదా? పూలు కూడా పట్టుకొచ్చాను. అయ్యా మళ్ళీ పుల్లాకేనా? బా ఎంత మంచాడు. మధ్యలో పానకంలో పొడకల ఇదొకటే. ఒక్క సినిమా ఏడు బాబా రాను రాను అంటే మా అక్కని ఎందుకలా ఇబ్బంది పెడతావు? పద మన ఇద్దరు సినిమాకి వెళ్దాం. ఆడుతో సినిమా కంటే అది నువ్వు చూసే సినిమా కాదా? ఏం బావా ఏ సర్టిఫికెట్? నేను పెద్ద పరిచయం అయ్యాక చూడొచ్చు. రా బావా వెళ్దాం. వాళ్ళని ఎక్కడ బంగారం గాను అది మన ఇద్దరు కుదరదులేరా? పోని రాజ్యం నేను సినిమాకి వెళ్తాం. రావే మన ఇద్దరం వెళ్దాం. నీతో సినిమాక సినిమాకే కాదు డ్రామా కూడా రాదు. అక్క రోజు రోజుకి ఇది బేటరీకి పోతుంది. దాని తప్పే ఉందిరా. తెలివిగా నాలుగు డబ్బులు సంపాదించుకురా. నీ శాత మూడు ముళ్ళు నేనే ఇస్తాను. తెలివిగానా అక్క? నువ్వు ఈ మాట మీద నిలబడు. మన తెలివితేటలేంటో నిరూపిస్తాను. వస్తాను బావా. ఆ మునసభ గారి బజార్కి మాత్రం అలబాక. అక్కడ చూస్తావుగా మన తెలివితేటలేంటో. రండి బాబు రండి. సృష్టి ఈ చిత్రం చూపిస్తాను. మేకను మడిసిలో మాట్లాడతాను. రండి బాబు రండి రండి బాబు రండి. ఏంటి మేకతో మాట్లాడిస్తావా? తెలుగులో కాదు ఇంగ్లీష్ లో మాట్లాడితే. ఇంగ్లీష్ లో? యా. హౌ ఐ వండర్. ఏది చూపించు. ఊరికైనా చూపిస్తున్నా. 5 రూపాయలు ఫీజ్ అవుద్ది. 5 రూపీస్? యా. అక్కడ వేసుకో. ఆ బాబు వేసుకోండి. ఎవరికి తోసిన వేసుకోండి. ఒక్క సో మాత్రమే ఊరికి ఒక్క సో మాత్రమే. ఒక అయ్యొక్క రూపాయి, ఒక అమ్మకు రూపాయి, ఒక రెండు ఒక రూపాయి. ఎవరికి తోసిన వేసుకోండి. రండి బాబు రా. ఏంటి బాబు అట్లా తెల్లమోహం చూస్తున్నావు? మనకు కాసే లెక్కెట్టుకో. ఏంట్రా నాకతో ఇంగ్లీష్ మాట్లాడతావా? ముందు నువ్వు కాసే లెక్కెట్టుకో. ఏదో నువ్వు సెన్స్ నువ్వు. ఏంటి నా కొడుకు ధైర్యం? దానికి గాని ఇంగ్లీష్ గడ్డి తినిపించాడా? అందరూ ఈ మేకనే చూడండి. నేను ఒకటి అడుగుతాను. ఈ మేక ఎట్ట సమాధానం చెప్పుతో చూడండి. మేరీ మేరీ. అదెవర్రా? మేక పేరులే. మధ్యలో నువ్వు కూడా పానుకోలో పడగలగా. ముందు కాసే లెక్కెట్టుకోవచ్చుగా. ఆ మేరీ నేను ఒకటి అడుగుతాను సమాధానం చెప్పు. మార్చి ఏప్రిల్ తర్వాత ఇంగ్లీష్ లో వచ్చా ఇంగ్లీష్ నేను పేరేంటో చెప్పమ్మా. చెప్పమ్మా. మాట్లాడింది మేక ఇంగ్లీష్ లో మాట్లాడింది. మేక మాట్లాడిందా? ఎక్కడా ఎక్కడా? దాని ఇప్పుడు నేను ఏం అడిగాను? మార్చి ఏప్రిల్ తర్వాత వచ్చే నెల ఏంటని అడిగావు. మరి అదేం చెప్పింది? అంది ఏప్రిల్ నెల తర్వాత వచ్చేది మే. మే చెప్పింది. మే చెప్పింది అదే చెప్పుద్ది. పిచ్చి మొఖల్లారా. మేక మే అనక కుక్కలాగా బావు బావు అంటదంటరా? మిమ్మల్ని బాగా ముంచాడు. క్యాష్ క్యాష్ వసూలు చేసుకోండి. ఇక్కడ ఆకాశీయ మునిస్పరుడు హై. చెట్టు తరలో సెయ్యి పెడితే దీవిస్తాడు హై. నాయనాయనాయ్ ఉత్త సెయ్యి పెడితే క్యా దీవిస్తాడు హై. పైసలు పైసలు. ఓ పైసా. ఆరే 10 పైసలు 20 పైసలు వేస్తే మునిస్పరుడు చెప్పిస్తాడు హై. కంసకం 10 రూపాయలు వేయాలి హై. ఏ లో 10 రూపాయ. ఓ పకడా పకడా ఆకాశీయ మునీశ్వరుకి. మునిస్పరుడు
అగస్యమునీశ్వరికి 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 బచ్చా ఏయ్ బచ్చా క్యారా ఏయ్ ఏంటి నేను రా రాజని అయ్యో టూరిస్ట్ కాదు వదరా నా వాచర్ ఇంకా కొట్టేస్తావు నీ అబ్బ నిన్ను పొట్టనాయాల నన్నే మోసం చేస్తారా నేనే పూసల పిల్ల హం మునీశ్వర్ హే నీ మోసం తెలుసుకున్నాము హే బచ్చి ఇదిగో నీ బచ్చా ఏయ్ మర్యాదగా నా సొమ్ములకి చెయ్యి ఇది నా ఉంగరం హే ఇది నా వాచ్ హే నన్ను మోసం చేసినందుకు ఫైన్ గా ఇదిగో నీ గాజులు బై 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 నీ దిక్కున చోటు చెప్పుకొని అవ్వ కర్రలో ఉంది సింగినాదం చెట్టు పొర్రలో ఉంది పిట్ట అందం జీలకర్రలో ఉంది సింగినాదం చెట్టు పొర్రలో ఉంది పిట్ట అందం బజ్జీకి రామాకి వంకాయము సమ ఉజ్జీని నేనేలే వెంకాయము వంకాయము వెంకాయము నీ తప్ప పసుపు చూస్తే నీ అప్ప నలుపు చూస్తే అర్హా అర్హా అరదరే వారే వా కొరమీను చేపలా ఉన్న నీకు కొల్లేటి కొంగలా కాలమేస్తి నీ కంటి కబురు చూస్తే నీ కొండి గుబులు చూస్తే గనక గనక ధన దిన ధనత్త నీ పింత చిగురు చూస్తే నీ మాట మకురు చూస్తే అర్హా అర్హా అరరరే ఆహాహా పట్నాల నీవు తింటావే కంభోజము రంగాజము కంభోజము రంగాజము కంభోజము స్త్రీల పెట్టెలా ఉన్న నిన్ను బస్తీల
పిల్ల మడతలో బంద్ చేసి నంగనాచి వేషాల నాంచారయ్యో ఉంగరాలు కాజేస్తే దంచేరయ్యో నాంచారయ్యో దంచేరయ్యో నాంచారయ్యో దంచేరయ్యో జీలకర్రలో ఉంది సింగినాదం చెట్టు పొర్రలో ఉంది పిట్ట అందం బుజ్జికి రామకి వంకాయము తమ బుజ్జి నిన్నే నిలే వెంకాయము కబడి 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 గంపిలేస్తావాదే అట్టకారతో వాతలాడతాను రాజా రాజా ఏంటో మాట్లాడుతున్నా నేను ఊరంతా బలదూరు తిరుగుతున్నాన్ని డోలు అమ్మతో సాడీలు చెప్పాడు నాన్న అమ్మ నన్ను బాగా కొట్టి తిట్టి అట్ల కడుతూ వాతలు పెట్టడానికి లోపలికి వెళ్ళింది ఏం జరిగింది వస్తా ఉంటే ఆంబో తంట పడి నన్ను తరుగుతుంది బావా ఎందుకు అర్థం కావట్లేదు మునసూప గారి ఆంబోతికి సింహ 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 సింహలాడి కరణం గారి కర్రావు మీదకి ఎగబడిందట అదేమో బెదిరి కట్టు తెంచు పారిపోయి ఆంబోతేమో కర్రావు కోసం వెతుకుతా ఉంటుంటే నువ్వు ఎదురై ఉంటావు కొంపదీసేది నన్ను కర్రావు అనుకుందా అనుకుందా ఏంటి అమ్మో కనపడ్డామంటే కుమ్మేస్తుంది నా కొంప గొడ్డాసుపత్రి అయిపోతా అమ్మో ముసుగు తల్లి పడుకుంటే మాత్రం వదిలి పెడతాను అనుకున్నావా తమ్ముడు ఏమండి ఈరోజు కస్తూరి పుట్టినరోజు మరిది గారు పొద్దున్న నుంచి పచ్చి మంచి నీళ్ళు కూడా ముట్టలేదు వెళ్ళి భోజనం ఇచ్చిరండి శివుడు దీపం అయినా లేకుండా చీకట్లో పడుకున్నావేరా ఏంటి దీపం ఏనాడో ఆరిపోయింది ఎన్ని దీపాలు వెలిగించినా ఆ వెలుగు రాదు ఇవాళ కస్తూరి పుట్టినరోజు దానికి ఇష్టమైనవన్నీ వండి పంపించిందిరా మీ వదిన భావించద్దు కానీ దానికి ఇష్టమైనవన్నీ వండిందా వదిన నువ్వు దాంట్లో విషం కలపలేదుగా పెట్టు బాబు కూతురుతోనే భాగ్యాన్ని పోగొట్టుకున్న నిర్భాగ్యుని దాని పుట్టినరోజున అడుక్కు తినైనా చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను పూజించే ప్రతిరాయి దేవుడైతే నా కస్తూరి బూడిదైన ఈ సమాధే నాకు దేవాలయం నా కూతురే నాకు దేవత పెట్టు బాబు ప్రెసిడెంట్ గారి ఇక్కడ ఏర్పాటాలు జరగకూడదని చెప్పారు కదా మళ్ళా ఏంట్రా ఈ సందర్భంలో ఇది సంతర్పణ కాదురా నా కస్తూరి చేసిన ఆత్మార్పణకి నేను అర్పిస్తున్న నైవేద్యం ఈ ఊళ్ళో మా ప్రెసిడెంట్ గారి మాటే యాదం మర్యాదగా ఈ నైవేద్యాలు ఆపకపోతే మొన్న మిఠాయిలు నేలపాలైనట్టే ఈ అన్నం మట్టిపాలవుద్ది
లేవండి అడుక్కుతుంది నా కొడుకుల్లారా. మీరెవ్వరూ విస్తళ్ళ ముందు నుంచి లేవకండి, కూర్చోండి. ఈ గీత దాటే దమ్ముంటే ఎవడైనా ముందుకు రండిరా. నోటికాడ కూడు తీయాలని చూసావుగా, ఎత్తరా ఎంగిలిస్తరాకులు. నేనా? ఎత్తుతావా ఎత్తేయమంటావా? ఎత్తుతా. అమ్మకు ముందే చెప్పాడు వచ్చుగా, అమావాస్య మనకి అసలు వచ్చి రాదు, మళ్ళా పౌర్ణమి కొద్దాం పద. ఎందుకు మళ్ళా తల్లులు తింటానుక? ఏంటి నడు మీద గిలితే నా కోపం వస్తుందని తెలుసుగా, జాగ్రత్త. ఉండు, బావతో చెప్తాగా. కుదరదయ్యా, నాకు బోల్డ్ పనుంది. ఒక్క సినిమా అమ్మాయి దుడ్డు పని చేసుకుంటుంది, ఒక్క సినిమా చూసుకుందాం. కుదరదయ్యా, మరి చెత్త వినిపించుకోవే. ఏంటే మనిషి తర్వాత అవుతున్న బాధ కూడా అర్థం చేసుకోవాలి. నేను ఏమైనా మందరం అడిగినా, వేరే అడిగినా, లక్షలు అడిగినా, ఒక్క సినిమా చూసుకుందాం అంటే ఇంకేమైనా పిచ్చి పట్టిందా? కుదరదా, సినిమాకి రానందని మా అక్కడ కొడతావా? చూడండి, పేరు పెట్టుకున్నాడని అబ్బా కూతురు జాయింట్ గా వాయిస్తారా? ఉండని పని చెప్తాను అక్క, నువ్వు ఏడవకు. ఇలా సంగతి ఏం చూసుకుంటారు? అక్క సినిమాకి రానందని బావ కొట్టాడని చెప్తే నేను ఏదో ఫిట్టింగ్ పెట్టానని బావ నా మీద విసుమడతాడు. మీరు లోనకి అడగండి, వెళ్ళండి, అడుగుతాడండి, వెళ్ళండి. పదనన్నా అమ్మో అల్లుడా. ఏంటి అల్లుడో, మా అమ్మాయి నీతో సినిమాకి రానందని తంతన వంటనే రా? అది ఇప్పుడు నీ కూతురు కాదు, మా ఇష్టం చోటు తన్నుకుంటా, మధ్య నీ రాయబారం అంటే అప్పుడు మాకల్లుడో. నీ మరదలకి సినిమాలు అంటే ఏమో పెప్పని నీకు తెలుసు కదా, గంగ నీతో సినిమాకి రానంటుంది కదా. అయితే ఏంటి అనుకునేది? తినే నీ కాడ 10 రోజులు ఉంచుకో. రోజు మ్యాక్ని ఆట, మొదట ఆట, రెండు ఆట, చూసుద్ది బావా. అర్ధరాత్రి ఆట కూడా చూపించు బావా. ఇచ్చు మగవా, నువ్వు అంటారలే కానీ తెల్లారుదా మాట కూడా చూపిస్తా. ఇదిగో చూడు, నువ్వు బావతో సినిమాకి వెళ్ళకూడదే. నేను బావతోనే పోతావు, నువ్వు వెళ్ళకూడదే. పిచ్చు మగవా, చిన్నపిల్ల సరదా పడుతుంటే నువ్వేంటి మధ్యలో సినిమా చూపిస్తానే? బుద్ధి లేకపోతే సరే, ముందెళ్ళి కొట్టకుసా బావా. సినిమా చూయించే అల్లుడు, ముందెళ్ళవయ్యా నువ్వు. సార్లేవే,
నువ్వు రాగా సినిమా చూడు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావే? అల్లుడు అల్లుడు సినిమా సినిమా లేదు, గుర్తు గుర్తు లేదు. ఏంటి బాబు ఇట్లా వచ్చా? నాకు సాయం చేసి పెడతావు డోలు? మామిడి పడి తింటావు బాబు తిను. చచ్చే అయ్యో, ఆ అమ్మాయి రాజ్యం నీ అక్క కూతురే కదా? అవును. రాజ్యాన్ని ప్రేమిస్తున్నాను, ఆ అమ్మాయికి ఎలా చెప్పాలో తెలియట్లేదు. ఓ పని చెయ్యి, డైరెక్ట్గా వెళ్ళి పట్టుకో. ఏమిటి? అదేనయ్యా, రాజ్యం నడువు పట్టుకొని గట్టిగా ఇలా గిల్లు, అంతే ఒక్కటిచ్చుకుంటుంది. ఏమిచ్చుకుంటుంది? ప్రేమతో ముద్దెచ్చుకుంటుంది. థ్యాంక్ యూ. వెళ్ళు వెళ్ళు. నేను గిల్లుతున్నా కొట్టింది, ఆడు గిల్లుతున్నా నవ్వింది. నా గిల్లుడికి ఆడి గిల్లుడికి తేడా ఏమన్నుందా? ఇప్పుడే పరిచిస్తాను. ఏ ఆగు, పిల్ల వాడికి తగిన పిల్ల నాకు తెలిసి ఈ జిల్లాలోనే లేదయ్యా. ఉంది ఏమయ్యా? రాములారి కళ్యాణం 10 రోజుల్లో ఉందని పూజారి అయి చెప్పాడు. తిరణాల్లో దండలకి బోలుడు గిరాకీ ఉంటుంది. పట్నం వెళ్ళి పూసలు కొనుక్కురారాదు? పట్నం వెళ్దామని కొత్త కొట్లు వేసుకుని చౌక చేసుకున్నా. పట్నంలో సినిమా చూపిస్తా వదులు. ఆయన నేను వస్తే కొట్టెవరు చూసుకుంటారు? అక్క వాసి గజ్జల కొర్రమా, నువ్వు వస్తావంటే పట్నం తీసుకెళ్తా. చిరంజీవి సినిమాకి తీసుకెళ్తానంటే వస్తా. వాసి కొర్రమా, నువ్వు వస్తానలే గాని చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున నాలుగు రాట్లు చూపిస్తా. నిజంగా నువ్వు నోరమయ్యే, బావత సినిమాకి వెళ్ళకూడదు. నేనేస్తా నేనేస్తా. ఓ పని చేయరా నాగయ్య, నేను ఇక్కడ కొట్టో ఉండి చూసుకుంటాగానే అప్ప చెల్లెల్ని ఇద్దరిని తీసుకుపోరాదు. నువ్వు ఊరుకోనన్నా, నీకేం తెలవదు. ఇదిగో చూడు, రాజ్యాన్ని తీసుకెళ్ళు. ఓ పని చేయరాదు, మా అప్ప చెల్లెల్ని తట్టాకునితో సినిమాకు రారు కానీ నన్ను తీసుకెళ్ళి బావా, నేను రెడీ. కన్నడ గారా, ఇది హైదరాబాద్ వెళ్ళే బస్ సారా? ఆడాలి పక్కన కూర్చో, ఆడాలి పక్కన కూర్చో. ఆ పోనివ్వండి సార్. ఏ గణపతి గణపతి గణపతి, ట్రాక్టర్ ఎక్కడికి? సిటీకి బాబు. వెరీ గుడ్, అయితే నేను వస్తాను పద. నాన్నగారికి చెప్పుకుంటానా? ఓయ్ నేను ఏదో పసిపిల్లానా ఏమిటి? పెద్దానికి ఆయన పర్మిషన్ తీసుకోవడానికి తప్పకుండా. బస్సులు బాగుండి బాబు, బస్సు ఎవరున్నారు బాబు? గణపతి ఎవరు లేరయ్యా, బస్సు ఓవర్ టేక్ చేద్దామని. హాయ్ హలో హలో. వగల రాణివి నీవే, సొగసు కాడను నేనే, ఈడు కుదిరెను జోడు కుదిరెను, బస్సు దిగిరావే. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది. పెసిరెంట్ కొడుకుని కదా అని ఇష్టం వచ్చేట పోస్ పడతాడు. నాది నీది. అయ్య
మను ఎప్పుడు వచ్చే సాపేజైదే నాసుగారని బానరా ఆ బానన్నాను ఒరి 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 కొత్త బొమ్మలు పెట్టారే ఈ రెండు ఇయ్యండి ఆ తీసుకోండి ఆ ఆ సెమ్ కేసిన కర్రీ ఇయ్యండి ఆ ఇదిగో కొత్త మోడల్ నిన్నే వచ్చినాయి సారుకు బానే ఉంటుంది కానీ ఈ మధ్యన మీరు రేట్లు ఎక్కువ చెప్తున్నారంటే మా ఊళ్ళంతా గొడవ చేస్తున్నారు అయ్యా అయ్యా నేను అవి కొనుక్కుంటానే ఆడవాళ్ళ బండిలా ఇదిగో తొందరగా వచ్చి నేను బస్ స్టాండ్ ఇంకా ఉంటా ఇగా ఆ మాత్రం నాలుగు ఇంచులు కర్రీవయ్యా ఇదెంతయ్యా సైజ్ ఎంత సైజు సైజు 34 మీ తాలూకానా బాబు మా జిల్లా లేవయ్యా జిల్లానా లేకపోతే ఏంటయ్యా పక్కింటి ఫ్యామిలీ అనుకున్నావా సొంత మనిషి కాబట్టి కొలతలా తెలుసు ఓ మంజయ్ ఓ డజన్ ఇచ్చుకో ఓ డజన్ సరిపోతాయి అండి తొందర కానీ అవును ఇవన్నీ నాకెందుకు కొనిపెట్టడం నువ్వు అంటే నాకు ఇష్టం ఇష్టం అంటే ఇష్టం అంటే లవ్ 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 అంటే లవ్ అంటే నీకోసమే బ్రతకటం నీకోసమే చనిపోవటం అరే తొందర కానీ అయ్యా నా చేతులు బాగా పుక్కైపోయాడు తొందరగా నా కోసం ఏవైనా చేస్తావా నువ్వు అడిగి చూడు జేబులో డబ్బులున్నాయా బోల్డ్ కురుడు ఫుల్ గా బుక్ అయిపోయాడు అయితే పదా తొందరగా ఏమయ్యా పదా అంటుంటే నువ్వు ఆలోచన చేస్తావేంటి నేను రెడీ పదా అయ్యా నే వచ్చేదాకా ఆడే ఉండు హాయ్ చెప్పులు ఎంత బాగున్నాయో బాగున్నాయా నచ్చాయా ఓకే హాయ్ ఈ చీర ఎంత బాగుందో వస్తున్నా వస్తున్నా ఈ చీర చాలా బాగుంది ఓకేనా నాకు ఓకే పడుకోపోతే పట్టుకున్నాను అంతే పర్వాలేదులే నా కోసం చాలా ఖర్చు పెట్టావుగా వేసుకో రెండు చేతులునా థ్యాంక్ యూ హౌ స్వీట్ ఆఫ్ యూ ఎలా ఉంది ఈ ఒళ్ళు చాలా వెచ్చగా ఉంది ఐస్ క్రీమ్ తింటాంగా తగ్గిపోతుందిలే ఏంటి మొక్కవాట పెట్టావు ఐస్ ఫ్రూట్ కొనడానికి డబ్బులు లేవా అవే అదే లేదు నీకు ఎన్నికలా తీసుకో ఇంకా మూడు ఐస్ ఫ్రూట్లు ఇవ్వయ్యా అదేంటి ఇవన్నీ నువ్వు తినడానికేనా ఐస్ ఫ్రూట్ తినరయ్యా ఇట్ట సీకుతారు ఇట్ట సప్రెత్తారు రాజ్యం రాజ్యం నువ్వు అడిగినవన్నీ కొనిపెట్టాను నన్ను చూస్తే నీకేమనిపించట్లేదా ఎందుకు అనిపించట్లేదు అనిపిస్తుంది ఎవని ఎవని ఎప్పుడు పట్నం వచ్చినా నీతోనే రావాలని అయ్యో ఈ దేవుడల్ల బస్సు చంద్రగిరి వెళ్ళి ఆఖరి బస్సు అయ్యా ఇది మరి నాయన శివరాఖరి బస్సు కూడా వెళ్ళిపోతుంది ఈ పిల్ల ఏమైనట్టప్ప అమ్మా
ఈ పిల్ల అక్కడ పోయినట్టేమో. ప్రెసిడెంట్ గారు అబ్బాయి గారిని కనిపించాడా? కట్టుకున్నోడు కోసం ఎత్తుకుతుంటే రంకుమొగుడు వచ్చి కన్ను కొట్టాడంట. నా కూతురు కనపడక నేను ఎత్తుక్కుంటా ఉంటే ప్రెసిడెంట్ గారు అబ్బాయి కనిపించాడా అని అడుగుతారటండి. పైకి వెళ్ళడు బాబు. అంటే ఈ కూతురు ప్రెసిడెంట్ గారి అబ్బాయి ఒకే టైంలో కనపడటం లేదంటే నాకు చాలా పని ఉంది. లైట్స్ రెడీ? ఆ లైట్ కొంచెం ముందు జరుపు, కొంచెం ముందుకు. ఓకే ఫిక్స్. అబ్బా వేసుకోవయ్యా, పర్వాలేదు కానీ రెడీ. ఓకే బాబు, చంద్రగిరి బస్సు ఇప్పుడే వెళ్ళిపోయిందమ్మా. ఎందుకు ఏడుస్తావు? ఎవరైనా చూసారంటే నువ్వు లేట్ వచ్చావు కదా. నువ్వు ఏం పర్లేదు, పన్నెండున్నరకి ఇంకో బస్సు ఉంది, దాంట్లో వెళ్దాం. అప్పుడు నాకు ఏం చేద్దాం? నువ్వు ఇక్కడే కూర్చో, ఎదురుగుండా బట్టల షాప్కి వెళ్ళి నాకు కావాల్సిన బట్టలు నేను కోరుకుంటాను, సరేనా? ఒంటరిగానో నాకు భయం, నేను వస్తానే. సరే పద. వెల్కమ్ మిస్ రాజం. ఎంత బాగుందో దండాలండి. అయ్యో అది బొమ్మ, ఎవరైనా చూస్తే నవ్వుతారు. ముందు పద. లోపల ఇంకా చాలా ఉంటాయి పద. ఎంత పెద్ద షాపు ఇదిగో, ఇక్కడ దొరికే డ్రెస్ అంటూ ఉండదు. అత్తి అండి, ఇదండి. అదిగా దాని ఎవడో అచ్చపట్టు బావిలాగే ఉన్నాడు. రాజం ఈ ప్యాంట్ షర్ట్ నాకు ఎలా ఉంటుంది చెప్పు. బ్రహ్మాండంగా ఉంటుంది. థ్యాంక్ యూ. నీ సెలక్షన్ నా సెలక్షన్. ఇక్కడే ఉండు, ఇప్పుడే వచ్చేస్తాను. ఏంటిది ఉప్పు ప్యాకెట్లా ఉంది, తీయగా ఉంది. నన్ను ఈ డ్రెస్ లో చూసి రాజ్యం ఫ్లాట్ అయిపోవాలి. రాజం నేను ఇప్పుడు డ్రెస్ ఎలా ఉన్నా అని చెప్పు. అవునరా, ఎందుకు ఎందుకురా, కావాలంటే అడుక్కరాదు, పెడతాను. మై డార్లింగ్, ఎంత ముద్దు వస్తున్నావు, యు సో క్యూట్. చెప్పి దాన్ని ముద్దెట్టుకుంటావా? సారీ, ఐఎమ్ సో సారీ. నేను ఇప్పుడు సారీ ఇప్పి పారేస్తాను, నువ్వు నన్ను లవ్ చేయాలి. ఓకే. We'll be right back.
ఇంకా క్యాలెండర్ ఉందిలే చూసుకో సెక్సీగా సెప్టెంబర్ ఉందిలే నోరు మూసుకుని సరేంటి కూర్చో. కోపం వచ్చిందా? సారీ తెల్లారు గానీ ఫస్ట్ ఫస్ట్కి వెళ్ళిపోతాం. రాజు 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 షాప్లో నా బ్యాగ్లో ప్యాకెట్లు వేసింది వీళ్ళే. ఏంటయ్యా ఏంటి అడుగుతున్నారు? ఎవరు మీరు? దీంట్లో తెల్ల ప్యాకెట్లు ఉండాలి. ఏమయ్యాయే? కొట్టువాళ్ళు అనుకుని అక్కడే వదిలేశాను. స్టోరీలు చెప్తున్నావా? నీతో ఎలా చెప్పించాలో నాకు బాగా తెలుసు.
అయ్యో నాన్న ఏం కాదులే వెళ్ళు వచ్చావంటే కుత్రా బతికిచ్చావమ్మా నువ్వు రాకుండా నేను లోపలికి వెళ్తే మేమన్నాను సంపేద్దని భయమేసి నీకోసం ఇక్కడే ఎదురు చూస్తున్నా ఈ దెబ్బేంటమ్మా బస్సు నుంచి దిగుతుంటే పట్టాలయ్యా ఇదిగా మన ఇద్దరం ఆఖరి బస్సుకు బయలుదేరాం బస్సు లేట్ అయింది అర్థం చేసుకో అమ్మో సొక్క అంతా రగతంతో తడుస్తుంది ఎవరిది అది ప్రెసిడెంట్ గారు అబ్బాయిది రాత్రి దొంగలు కొట్టారంట దెబ్బలు బాగా తగిలాయా నూట నాలుగు జ్వరం గారాభంగా పెరిగిన బిడ్డ కదా భయపడిపోయి ఉంటాడు ప్రాణానికి ఏం భయం లేదు కదా ఎవరికి తెలుసు అంతా దేవుడికే తెలవాలి మంది ఎక్కడం లేదు ఎక్కడం లేదు బాబు ఏంటి బాబు ఎక్కడం లేదు ఏంటి బాబు ఎంత మందు కొట్టినా ఎక్కడం లేదు ఓరి రెమ్మగడు మారా ఈ నవన పెట్టుకు కలిసిందంటే తల కింద పడుకున్నాడు ఏంటది అదే ఎంత కొట్టినా ఎక్కడం లేదంట ఎక్కట్లేదు ఏం కొట్టావు ఏం ఎక్కట్లేదు రా బామ్మది మందు అంతా కల్తీ సరికి అయిపోయింది బావా ఓహో బామ్మరదే మంచి నికార్సైన సరుకు తెత్తగానే ఒక్క నిమిషం ఉండు తొందరగా బాబు అసలే మనసు పడైపోయింది నరాలు లాగేస్తున్నాయి తొందరగా బాబు నరాలు లాగేస్తున్నాయి బావా బావో తొందరగా బావా బామ్మరదే అబ్బా రంగు చూస్తుంటేనే అదిరిపోతుంది బావా వాసన చూడవా నా సలాలు బయలుపోతాయి అబ్బా సీమ సరుకు వాసన వస్తుంది బావా అప్పుడే ఏమైందిరా తాగిదురా స్వర్గానికి బెత్తిల్లో ఉంటావు అబ్బు వారని అబ్బా ఇది కడుపు గుర్తుకొట్టా కక్కుకుంటాడు అనుకుంటే గట్ట గట్ట తాగేస్తున్నాడు ఏడు మనిషి కాదు బావా ఇంకొక సీస తెచ్చిపెట్టి బావా అదే కొట్టు దొరికేది కాదు మళ్ళీ తయారవ్వాలంటే రెండు మూడు గంటలు టైం పడుద్ది బావా ఇంతే భారత వినాలి లేకుంటే అబ్బో నువ్వు తెచ్చిన సరికే తాగల రా సరే కొన్ని బాంబర్ది ఇప్పుడు నీకేమైందని రా దేవదాసులో తాగేస్తున్నావు నీ కూతురు నన్ను పెళ్లి చేసుకోదుగా ఎందుకని దాన్నొకడు పీకల దాకా ప్రేమిస్తున్నాడు ప్రేమిస్తున్నాడా ఎవడాడు ప్రెసిడెంట్ కొడుకు ప్రెసిడెంట్ కొడుక ఎక్కడుందిరా నా కూతురు ఇప్పుడు ఇన్నాళ్ళు నువ్వు బుక్ అయిపోయావని ఎక్కిరించేదాన్ని కానీ ఇప్పుడు నేనే బుక్ అయిపోయాను అవును లైఫ్ అంతా బుక్ అయిపోయాను అబ్బా బుక్ అయిపోవడం ఇంత బాగుంటుంది అనుకుంటే నేనెన్ని డబ్బులు తినడానికి రా రెడీ ఇంకేమన్నా ఉందయ్యా ఇది బయటపడితే రాజ్యాన్ని నిన్ను నన్ను అందరినీ కట్టకట్టి సంపెత్తాడయ్యా ప్రెసిడెంట్ నాకేం తెలుసే ఆడాలు బన్నీలు కొనుక్కొస్తాను రాజా అని వెళ్ళింది నా కళ్ళ గంతలు కట్టింది ఇప్పుడు అడి కొంపకెళ్ళిందేమో అక్కడే చంపి శవాన్ని పంపుతారు తొందరగా ఇల్లు తీసుకురావయ్యా నువ్వేం భయపడబాకే ఆ కుర్రోడు మన అమ్మాయిని ప్రేమించాడు గాని
మన అమ్మాయి అతన్ని ప్రేమించలేదుగా. ఐ లవ్ యూ. నిజంగా? నిజంగా. పైకి వెళ్ళి అబ్బాయి గారిని చూడమంటారా? మరి నన్ను చూడటానికి నేను పిలిపించింది. వెళ్ళవయ్యా వెళ్ళు. చిత్తం అమ్మ పద అమ్మో డాక్టర్ పైకి వస్తున్నాడే. రామయ్య రా. అమ్మా కలదోడు నాకు కలదోడు పొరీడు గుంపదేగా. నో ప్రాబ్లం నువ్వు నోరుతరవే బాబు. నాకన్నా చెత్తవర్లా ఉందయ్యా నీకు. చూడు డాక్టర్ నేను కాంతమ్మని, నా మనవడు అదిగా అక్కడ మంచం మీద ఉన్నాడు వెళ్ళు. సారీ నో ప్రాబ్లం నువ్వు వెళ్ళి వేడి నీళ్ళు తీసురమ్మా. కర్మ కర్మ ఎక్కడ పడుకున్నావయ్యా బాబు. దొరికాడు 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 బాబు బాబు నోరు తెరు పెడతాను. చెయ్యి 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 టైం టైం టైం. టెంపరేచర్ లేదు బాబు బొర్ర పడుకో. టెంపరేచర్ లేదన్నారు కదండి. నో ప్రాబ్లం నీ బ్యాక్ చెక్ చేయాలి. తిరుగు బ్యాక్. నేను ఏ టు జెడ్ మొత్తం చెక్ చేస్తాను. ఏది విడిచిపెట్టను. చూపించు నీ బ్యాక్. ఈ కట్టేవటి బ్యాండేజా నీ బొండ. అరే గొంతు కూడా మారిపోయింది. జలుబు చేసిందా? అవునండి. నో ప్రాబ్లం నో ప్రాబ్లం. ఇటు తిరుగు చెప్తాను. ఇంకేం చూడాలండి? చెప్పాను కదా నేను ఏ టు జెడ్ మొత్తం చెక్ చేస్తాను. ఏది విడిచిపెట్టను. ఇటు తిరుగు చెప్తాను. ఓ అర్థమైపోయింది అర్థమైపోయింది. కేసు పూర్తిగా అర్థమైపోయింది. పట్నం వెళ్ళి ఆ నీళ్ళు ఈ నీళ్లు తాగుంటావు. జలుపు చేసి గొంతు పూర్తిగా మారిపోయింది. నో ప్రాబ్లం. గుళికలు పంపిస్తాను టైం ప్రకారం కరెక్ట్ గా మందులు వేసుకో. డాక్టర్ గారు అటు ఇటు కదా మంచం ఇటు నుంచి లెఫ్ట్ లో తలుపు. అయ్యో ఒంట్లో ఇంత జ్వరంగా ఉన్నప్పుడు థర్మామీటర్ నా నోట్లో పెట్టావెందుకు? ఇప్పుడు ఏమైందని? జ్వరంతో ఎలా వణికిపోతున్నావో చూడు. ఈ జ్వరానికి దేవుడిచ్చిన మందు నా ఎదురుగానే ఉందిగా. ఎదురుగా అంటే నేనా? అవును. గాలి కూడా మన ఇద్దరి మధ్యలో దూరినంత గట్టిగా నన్ను వాటేసుకో. వాటేసుకుంటే హాయిగా మన ఇద్దరం గాల్లో తేలిపోదాం. చల్లి మంట నే తమాయిల్చుకుంటా. తలే బుక్కయ్యాడెందుకంటే దిక్కయ్యే పొందుకంట. జత ఉంట నే సతాయించుకుంటా. చల్లి మంట నే తమాయించుకుంటా. చెల్లె దిక్కయ్యే పొందుకంట. కలిశాక ఇద్దరం
మధురము పెదవి వలన ప్రేమ తపన తీరదు నిజము రాజా ఎక్కడరా రాజ్యానికి వాళ్ళ మాతో పెళ్లి అంటే అందుకే ఇంట్లో నుంచి బయటికి రాదు నువ్వైతే పొరపాటుగా వినంటో రాజా నాకేనా ఉత్తరం వచ్చిందా ఇస్తే ఆ త్వరలోనేగా పెడుతుంది చూసుకో ఎట్లా ఉంది బాగుందా కంగారు పడకు ఆ ఫోటో మీ నాన్నకు చూపించానంటే నిన్ను పట్టణానికి ఆ పిల్లను శ్మశానానికి పంపించేస్తాడు అంతే చెప్పాలని నాకు లేదు కాకపోతే నాకు నోటి దొరద ఎక్కువ నేను వాక్కుండా ఉండాలంటే ఓ పాతికేలు కొట్టించండి ఇవ్వకపోతే ఆ ఫోటో మీ నాన్నకు చూపిస్తాను ఇడియట్ మా సొమ్ము తింటూ నన్నే విధిస్తావా
ధైర్యంగా నీకు ఏం చేస్తావు? ఎవడిని ఎవడ ముందు కొట్టా నేను అడగను. అసలు ఏం జరిగిందిరా? తప్పు బాబుదేనయ్యా. అదే నిజమైతే నాతో చెప్పాలరా, అంతేగాని నా కొడుకు మీద కలబడతావా? చిన్నబాబు ఏం చేశాడో తెలిస్తే మీరట్లా అండదోరా. ఏం చేశాడు? ఆ పూసలు కొట్టి నాకే గడి కూతురు లోబాడుతున్నాడు. తప్పు బాబు అంటే నన్ను తన్నాడు బాబు. నీ దగ్గర సాక్ష్యం ఉందా? ఉందయ్యా, ఆ చెట్టు తోటలో వాళ్ళిద్దరు కలిసి దిగిన ఫోటో ఉంది. వెళ్ళి తీసుకురా. పట్టగనయ్యా. ఎరా లేదా ఏడే ఉండాలయ్యా. రే కేసాల. హాయ్. అనవసరంగా నా కొడుకు మీద నేను దేసినందుకు నిన్ను వదిలేశాను అనుకో, రేపటి నుంచి ప్రతి నా కొడుకు ఎదుడు పేల్తానే ఉంటాడు. ఇంకెవ్వడో నిందేయకుండా ఉండాలంటే రే నువ్వేం భయపడమాక, నీ మీద ఎవరేం చెప్పినా నేను నమ్మను. ఫోటో నేనే తీశాను. నువ్వొక పేదమ్మాయిని ప్రేమించినట్టు అబద్ధం చెప్పాడని గణపతి వేళ్లు నరికాడు మీ నాన్న. అదే నిజమని తెలిస్తే ఎందరి ప్రాణాలు తీస్తాడో తెలుసా? తెలుసుకుందు గాని రా. ఇదేమిటో తెలుసా? ఖర్చు లేకుండా మీ నాన్న కట్టించిన సజీవ ప్రేమ సమాధి. మీ నాన్న ప్రేమకు చేసిన సన్మానానికి గుర్తుగా మిగిలింది సమాధి. ఇది ఢిల్లీలో విదేశీయులు సందర్శించే సమాధి కాదు, తమ నజరానాకు చిహ్నంగా నవాబులు కట్టించిన గోరి అంతకన్నా కాదు. ఒక అమాయకురాలు ప్రేమ అనే నేరానికి ఎలా బలైపోయిందో చాటి చెప్పే సమాధి. జాతి పేరుతో జరిగిన ఘాతుకానికి గుర్తు ఇందులో ఉంది, కులం పేరుతో జరిగిన ఘోరానికి సాక్షి ఇందులో ఉంది, అంతస్తు పేరుతో జరిగిన నరబలి జ్ఞాపకం ఇందులో ఉంది. ఆ గుర్తు కస్తూరి, ఆ సాక్షి కస్తూరి, ఆ జ్ఞాపకం కస్తూరి. వింటావా కస్తూరి కథ? ఇంత రాధాంతం చేసిందంటే రేపు పెళ్ళై బిడ్డల్ని కంటే మనల్ని నిద్రపోనిస్తుందా? సర్లేవే. నీకేమన్నా బుద్ధి ఉందా లేదా? పెదనాన్న పెద్దమ్మ ఉండగా నాకు ముక్కుతా. వెళ్ళి వాళ్ళ ఆశీస్సులు తీసుకో. వెళ్ళు. పెళ్ళికి వచ్చిన పిల్లలు పెట్టుకుని ఏమిటా మాటలు? అవునన్నాయా, ఈ ఇంటికి నువ్వేంటి తలకాయ, నేనేంటి తోకని? చిరంజీవి, చిరంజీవి నా బంగారు తల్లి, లక్ష్మీదేవిలో ఉన్నావమ్మా. ఆ మాట అనుకన్నాయా, ఎళ్ళి ఎనపెట్లో కూర్చుంటుంది. ఎందుకమ్మా? పెదనాన్న కాళ్ళకు మొక్కితే ముక్కోటి దేవతలకి మొక్కినట్టే. అన్నాయా, గుడికి వేళైంది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే శ్రీరాఘవం దశరథాత్మజమ ప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్న దీపం కథయంతి యథాఖ్యయా తస్య దాశరథే పాదౌ శిరసా ధారయామ్యహం. ఈ శ్లోకం నువ్వెప్పుడు నేర్చుకున్నావురా శ్రీహరి? 16 ఏళ్లుగా ఈ గుడిని నమ్ముకుని బతుకుతున్నాను. ఆ మాత్రం నోటికి రాదేంటండి? వస్తే మాత్రం ఇప్పుడు ఆ శ్లోకం పడతానేమిట్రా? నాకు తెలియక అడుగుతానండి, తమరికేమో భోజనానికి రోజుకో కూర కావాలి, దేవుడికి మాత్రం ప్రతిరోజు పూజకి అదే శ్లోకం చదువుతుంటే ఎలాగండి? అందుకే ఆ శ్లోకం చదివాను. 16 సంవత్సరాల క్రితం వాణ్ణిక్కడ సేవకుడుగా నియమించినందుకు
ఈ ఆలయ ధర్మకర్తగా నేను గర్వపడుతున్నాను పూజారి గారు. అమ్మాయి గారేరప్ప పూజారి గారు, అమ్మాయి రేపటి నుంచి సంగీతం నేర్చుకోబోతుంది, గాన సరస్వతి కావాలని మీరు ఆశీర్వదించండి. శుభం, అభీష్ట సిద్ధిరస్తు. అమ్మా కొబ్బరికాయ గుట్టు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ పర్వాలేదమ్మా, రేపు వచ్చి మరో మంచికాయ కొడుకుగాలి, దండం పెట్టుకో. ఆగండి 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 ఆగండి. అయిన వాళ్ళ దిష్టి, కాని వాళ్ళ దిష్టి, పిశాచాల దిష్టి, పెద్దయ్య దిష్టి, చిన్నయ్య దిష్టి, నా దిష్టి, ఎవరి దిష్టి తగలకుండా అమ్మాయి గారు చల్లగా 100 ఏళ్ళు బతకాలి. ఏమిటది? అమ్మాయి గారు కొట్టిన కొబ్బరికాయ పాడైపోయిందని బాధపడ్డారు కదండి, దిష్టి తగిలిందేమోనని భయపడ్డాను, తీసేశాను. ఏదమ్మా పాడు. కళాకారులకు సిగ్గు బిడియం భయం ఉండకూడదమ్మా. కొత్త కదా నాన్న, పోని నేను నేర్పనా? సంగీతం నీకు వచ్చా? దానికి నేను ఐశ్వర్యం ఇవ్వలేకపోయినా నా దగ్గర ఉన్న కళ మాత్రం ఇవ్వగలిగానమ్మా. మాస్టరు, అమ్మాయి గారికి ఈ దేవుడు ప్రసాదం తినిపించండి, కోకిల స్వరం వస్తుంది. నూనె వస్తువులు తింటే కోకిల స్వరం రాదు నాయన, గార్ధవ స్వరం వస్తుంది. చాలండి, రోజు నేను తింటున్నా ఉన్నానుగా, నా గొంతుకు ఏమైంది? పిచ్చిగా కోనేటిలో కూలి రాగాలు తీయడం కాదు, ఘంటసాల పాడాలి. ఆయన ఇప్పుడు లేరు కదండి. నేనున్నానుగా, ఆయన ఘంటసాల, నేను ఘంటసాల. పోయి ఆ ప్రసాదం ఏదో అయ్యగారికి పెట్టు. చూడమ్మా, అక్షర జ్ఞానం లేని అజ్ఞాని, వాడితో నీకేమిటి? ఇక్కడ ఇక్కడ మనసు లగ్నం చెయ్యి. ఒక్కటే అమ్మాయి. బాబో ధర్మల్ సైడ్ బాబో, కాళ్ళేరు కుంటోడికి ధర్మల్ సైడ్ బాబో. పొద్దటి నుంచి సాయంత్రం దాకా ఒంటి కాలు మీద నించుంటావు కదా, మరి కాలు నొప్పెట్టరా పాపం? నొప్పెడతదండి. మరి ఏం చేస్తావు అప్పుడు? ఈ కాలు ఇటు మార్చుకుంటానండి. భలే తెలివైన వాడురా నువ్వు. రే, ఇలాంటి తెలివైన వాళ్ళని చూసినప్పుడు నాకు ఎలా అనిపిస్తుంది తెలుసా? ఏమనిపిస్తుందండి? ఈ డబ్బులన్నీ ఇలా తీసుకుని, ఇలా జేబులు వేసుకుని, ఈ గిన్నె ఇలా తీసుకుని, ఇలా ఎగిరేసి, ఇలా వచ్చి, రే మనతో పెట్టుకోబాకు. అమ్మాయి గారు, కొబ్బరికాయ కొట్టాలని వచ్చారా? నిన్ను కొట్టింది కుళ్ళిపోయింది, అందుకే సంగీతం రావడం లేదు. పోనీ ఇప్పుడు కొట్టచ్చుగా. మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. హారతి తీసుకోండి అమ్మాయి గారు. అమ్మాయి గారు, ఈ దండ సీతమ్మారి మెడలోది, దీన్ని మీరు మెడలో వేసుకుంటే శ్రీరామనవమి నాటికి మీరు కోరుకున్న మొగుడు దొరుకుతాడు. వేసుకోండి అమ్మాయి గారు. ఇప్పుడు నాకు కావాల్సింది మొగుడు కాదు, సంగీతం. సంగీతం కూడా వస్తుంది అమ్మాయి గారు, వేసుకోండి. అమ్మాయి గారు, నేను పాట రాశాను, ఇది మీ సంగీతం మాస్టర్కి ఇచ్చి మీకు నేర్పమని చెప్పండి. ఇదొక పాట, ఇదొక సాహిత్యం, దీన్ని నేను పాడాలి. చచ్చే, పాట అంటే భాష ఉండాలమ్మా, భావుకత ఉండాలి. మాస్టరు, మిమ్మల్ని మాట్లాడగనండి. పండితుల దగ్గరికి వచ్చినప్పుడు సంశయం ఉండకూడదు నాయన. అడుగు, ఖురాన్ గ్రంథంలో భాష ఎలా ఉంటుందండి? సరళంగానే ఉంటుంది. మరి బైబిల్లో? లలితంగా ఉంటుంది. మరి మన భగవద్గీతలో? కఠినంగా ఉంటుందయ్యా, శ్లోకాలు ఓ పట్టాన్ని అర్థమై చావు. అదే అదే మాస్టరు, ఇతర మతాల వాళ్ళు తమ పవిత్ర గ్రంథాలని పామర జనానికి అందుబాటులో ఉంచితే మనం మన పవిత్ర గ్రంథాలని పండితులకే పరిమితం చేశాం. ఉపనిషత్తుల్లో ఓం సహనావవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహే తేజస్వినావధీతమస్తు మా విద్విషావహే ఓం శాంతి శాంతి శాంతి. ఇది ఎవరికైనా అర్థమవుతుందా మాస్టరు? మీరు ఎగతాళి చేశారే ఆ పాట, అది ఎన్నో ఏళ్ల నుంచి జనం నోళ్లలో నలుగుతున్న పాట.
జానపదం. నన్ను పాడమంటారా మాస్టర్? పాడో. నీలు అలగోదారి ఎన్నెల నండూరి ఎంకిల నవ్వింది నా తోడుగా. నీలు అలగోదారి ఎన్నెల నండూరి ఎంకిల నవ్వింది నా తోడుగా. మొత్తానికి అసాధ్యమే. బాగా పాడావు, చాలా బాగా పాడావు. ఇదో మేస్టరు, ఈ హిందుస్థానీ సంగీతం అని కర్ణాటక సంగీతం అని మా పిల్లలు ఎందుకు ఇబ్బంది పెడతారు? అందరికి అర్థమయ్యేటట్టు ఇలా సులభమైన పాటలు నేర్పండి. చెప్తాం. అలగోదారి ఎన్నెల నండూరి ఎంకిల నవ్వింది నా తోడుగా. పులకింతే తెలుగుకు గిలిగింత నీలో
నువ్వు ఉతుకుతుంటే అందం అప్పయ్యే శావే బంధం ప్రతిరతిరితే నిన్ను ఎలా చూస్తా ఉంటే కొత్త మోగేదో పుట్టుకొస్తుంది. అట్టాగా నీ మొహం వెళ్ళి అద్దంలో చూసుకో, యాదో మొహం అని యాదో మొహం. మన ఫేస్కేంటే ఊలంద్రాలో సోలు అందగాని ప్రతిరతిరితే నువ్వు అన్నావంటే పట్నం నుంచి సింతపూల కోక రవ్వల గాజులు తెచ్చితానే ఊమను ఊను అనవే. జిమ్మడి పోను అట్టగా. సరే నా మీద అంత బాగున్నప్పుడు అలా గట్టు మీద నిలబడి లొట్టలు వేసుకుంటే అట్ట రారా నా బంగారు మామా. మామా అమ్మని నా మీద ఎంత ప్రేమ నీ గుండెలో దాచుకున్నావే, ఇక చూసుకో ఈ కానుంచి నీ బతుకు సాకిరేవులో దగదగలాడిపోద్ది. అమ్మ బొమ్మరిది ఎన్నాళ్ళకి నా చేతికి దొరికేవరా. మావా వాడు వచ్చేస్తున్నాడు. ఎవడే కొంబతీసిన మూడా? కాదు మీ బావ. అమ్మో మా బావ ఎలాంటి వస్తున్నాడంటే ఈసం మా అక్క చెప్పాడంటే డొక్క తీంచేస్తుంది. రతి 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 నేను నిన్నలో తొంగుంటాను, నువ్వు నన్ను సాగి మనలో వాడుకోయే. ఏంటి నువ్వు బట్టలు బండ బండ? నిన్ననే తెప్పించాను నల్గొండ నుంచి, నా అపరాయి బండ. బాగుందా? బాగుందా అని అడుగుతావంటే ఎన్ని రోజుల నుంచి ఎదుగుతున్నాను ఇట్లాంటి బండ కోసం? ఎందుకు బట్టలు అన్ని లేచి మాటలు మాట్లాడతాం. బట్టలు ఉతుకోవడానికి కాదు, ఈ కొడవలకి పదురు పెట్టుకోవడానికి. ఈ బండ మీద గాని ఈ కొడవలకి పదును పెడితే యాక బిగిని ఎకరం పొలం కోసేదలు మారేయచ్చు. నువ్వంటరా బామ్మది? నేనే. మా అక్కకి ఇష్టమని మొళ్ళొత్త నీళ్ళలో మురిగి మత్త గడతలు పడతా ఉంటే కొడవలు ఒకటి తీసుకొని వచ్చి నన్ను కూలీ చేయాలని చూస్తావా? ఉండు మా అక్కకి చెప్తానే. అత్త పెనం మొహం నాయాల చీర కనపడింది కదా అని ఓ ఎగేసుకొచ్చి పాపా మామిడికాయ కావాలా? నేను కొమ్మొస్తాను నువ్వు కోసుకో. నీ నాన్న పెట్టిలోనే ఉండయనుకున్నా గానీ నీ బాడీలో ఎన్ని సరిగ్గా ఉన్నాయా? డేట్ మారినా మీ పేదవాళ్ళ పేటు మారలేదయ్యా. మారటం మీ చేతుల్లోనే ఉందండి. మీ నీడలో పెరుగుతున్న గణపతి నా కూతుర్ని దారుణంగా మానభంగం చేశారు. అది ఆత్మహత్య చేసుకోకుండా ఉండాలంటే గ్రామ పెద్దగా మీరు వాళ్ళిద్దరికి పెళ్లి జరిపించండి. మాస్టర్ తప్ప మిగిలిన వాళ్ళంతా వెళ్ళిపోండి. వెళ్ళిపోండి వెళ్ళిపోండి అందరూ వెళ్ళిపోండి, మీరు కూడా వెళ్ళిపోండి. ఒరే గణపతి రండి మాస్టర్ కూర్చోండి కూర్చోండి.
చూడు సంగీతం మాస్టారు, ఎవడెవడు ఎక్కడెక్కడ ఉండాలో ఆళ్ళాళ్ళు అక్కడక్కడ ఉండాలన్నదే భగవంతుడు నేను చేసిన ఏకగ్రీవ తీర్మానం. నీది గణపతి గారిది ఒక కులం కాదు, గ్రామ పెద్దగా నేనే కులాలు జాతులు పట్టించుకోకపోతే ఊరు వల్లకాడైపోద్ది. అందుకని ఇది శివుడు కంఠంలో దాచుకున్న విషన్ టైప్, నిమిషంలో లైఫ్ ఫినిష్ అయిపోద్ది. చెడిపోయిన పిల్లగా నీ కూతురు బతకడం నీకిష్టం లేదు, గ్రామ కట్టుబాటు చెడగొట్టడం నాకిష్టం లేదు. అందుకని ఈ విషం తీసుకెళ్లి నీ కూతురికి పిల్ల చచ్చిపోద్ది, ఊరి సమస్య తీరిపోద్ది. సింగిల్ డిఫరెన్స్ ఏంటంటే నీ కొంపలో సింగిల్ మెంబర్ తగ్గిపోద్ది అంతే. సంగీతాన్ని అమృతంతో పోలుస్తారు ప్రెసిడెంట్ గారు, అమృతం తాగించే ఈ చేతులతో విషం తాగించమని చదివిస్తున్నారా? నువ్వు పెట్టా గంభీరంగా డైలాగులు చెప్పావనుకో, రేపు మా పెదపాలేరు గాడు ఎట్టాలు సీడిపోయావుగా పాప నా ఒళ్ళోకి రా అంటాడు. ఇక మా చిన్నపాలేరు గాడు శీలం సిదిగిపోయాక ఎంతమంది నతుక్కుంటే ఉందిలే అని మొహాటేసుకుంటాడు. సంగీతంలో సప్త స్వరాలున్నాయి, మనిషికి సప్త వ్యసనాలున్నాయి, కానీ మీలో సహస్రం తెలివితేటలున్నాయి త్వరవారు. నా కూతుర్ని పడక మీద కంటే పాడ మీద చూసుకోవటమే మంచిది. మూడు ముళ్ళు నేను వేయిస్తానమ్మా అన్నాను, ఏడు ముళ్ళు వేయించుకుంది. ఈ అమ్మాయి మరణం సహజమైంది కాదని మాకు రిపోర్ట్ వచ్చింది. ఎవరాడు చేశాడు? ఊరు తెలియదు. ఈ పిల్లకి 5-5 నుంచి కడుపు నొప్పి ఉంది, ఎంతో మంది డాక్టర్లు చూపించారు, డేట్ మారింది తప్ప పిల్ల ఫేట్ మారలేదు. కడుపు నొప్పి తట్టుకోలేక గన్నేరుకాయలు కొట్టుకు తింది. ఏమండి అంతేనా? ప్రెసిడెంట్ గారు ఏమంటున్నారు? గన్నేరుకాయలు తిని చనిపోయింది అంటున్నారు. అంతే ఉంటుంది. తొందరగా రే అన్నయ్య, పెద్దనయ్య బాగానే ఉన్నావురా, చిక్కిపోలేదు. అరే చిన్ననయ్య, నువ్వు కాస్త ఒళ్ళు చేసావురా. అవును, వీడెవరో గుర్తుపట్టలేదు, నీ మేనల్లుడు శివరావు. అరే నమస్కారం పెట్రా. దేవుడు కళ్యాణానికి వచ్చావేంటి? మా ఊర్లో కళ్యాణం జరగదా ఏమిటి? వీడి కళ్యాణం కోసమే వచ్చాం. పెళ్లి కూతురు చూసావా మరి? పెళ్లి కూతుర్ని చూసావా అంటాడేంట్రా, చేసుకోవడానికి వచ్చాం. ఒరే అది పుట్టగానే ఊళ్ళో వాళ్ళందరూ ఏమన్నారా? నా కూతురు పుట్టింది అన్నారు. అది కాదురా, దానికి నామకరణం చేసేటప్పుడు ఏమన్నారు? కస్తూరి అనే పేరు బాగుంది అన్నాడు. అబ్బా నీ మతి మరుపు మండిపోను, అది పుట్టగానే వీడికి పెళ్ళం పుట్టిందల్లా. అయ్యో 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 అయ్యో, అదేమిటమ్మా అలా తుమ్ముతున్నావు, జలుబు చేసిందా? వదినా నువ్వు కూడా బాగానే ఉన్నావే, నీకేమన్నా చీకా చింత. ఒరే శివరా ఇలా రారా, ఇదేలా నీ కాబోయే పెళ్ళం చూసుకో. ఏమిట్రా ఏమిట అరుపు, చిన్నప్పటి నుంచి ఇంకా నీకు ఆ జబ్బు పోలేదురా. స్వార్థపు జబ్బు నీకట్టా పోలేదు, కోపపు రోగం నాకు అట్టగా పోలేదు. ఆనాడు మేము సర్వనాశనం అయిపోవాలని మా మొహాన దుమ్ము కొట్టిపోయి ఇవాళ అన్నయ్య అంటూ వస్తున్నావా? పో బయటికి పోదనయ్యా. చూసావా చూసావా చిన్నోడు ఎంత మాట అంటున్నాడో. అనకేం చేస్తాడు, కడుపు మండినాడు. చూడు కస్తూరి ఈ జన్మలోని ఇంటి కోడలు కాదు, అది జరగని పని. ఎలా జరగదో నేను చూస్తాను. జరగదంట జరగదు, ఇదిగో నీ ఇంటి ముందే తిండి తిప్పలు లేకుండా ఆత్మహత్య చేసుకొని చెప్తాను. దారిన పోయే వాళ్ళందరినీ పిలిచి నా గోరు చెప్పుకుంటాను. జరగదంట జరగదు, నీ పరువు తీయకపోతే నా పేరు కనక దుర్గమే కాదు. పదరా పద, పెద్ద గింజుకుంటున్నారు, మళ్ళీ మిమ్మల్ని ఊళ్ళో తలెత్తుకోకుండా చేస్తాను. అది కాదురా, ఇగో నిన్న అమ్మవారి నాడు గుర్తి ఎట్లా తెలిసి ఎట్లా ఉంటాయి మరి. ఏమైందో పదబా చూద్దాం.
ఏమైందంటే నిండు ప్రాణం లారీ గుద్ది నిలువున పోయింది. అయ్యయ్యయ్యయ్యో మొన్న ఈ మధ్యనే కదండి పాప సంగీత మేత గారు కూతురు సాగు చూసామా? ఏంటా వారం తిరక ముందే మన ఊళ్ళో మళ్ళీ సావా? ఇటా బావ మార చెప్తాను రమ్మంటుంటే బావ బావ భలే ఛాన్స్ బావా. ఏంట్రా లారీకి ఎదురు వచ్చింది మీ తమ్ముడేని ఏడ్చావనుకో. ఏడిస్తే శవానికి వాచీలు ఉంగరాలు మస్తుగా ఉన్నాయి అవి రెడీకి వచ్చేస్తాయి. అప్పుడే దుమ్ములో కలిసిపోయావరా తమ్ముడా? ఏంటి పోయింది మీ తమ్ముడా? తమ్ముడా అని అడుగుతాడండి బాబు. ఒకే తల్లి గడుపులు పుట్టామండి బాబు, ఒకే కంచల్లో అదే ఒకే మంచల్లో పడుకున్నామండి బాబు. మానవరసకైనా చెప్పకుండా పుట్టి క్రేజీని పోయామండ్రా తమ్ముడు. తమ్ముడు అప్పుడే మీకు నూరేళ్ళు రెండు లేదురా తమ్ముడు. తమ్ముడా ఏడ్చి ఏం లాభం? టైం అయిపోతుంది ఈయనకి నెత్తంది శ్మశానానికి పోతా. అవును బాబా ఏడు పాపి సమన్నెత్తు తమ్ముడా వారి తమ్ముడు. ఏంది గారిది నీ తమ్ముడా? ఏనానా శవం శవం చేతికి బాచి పొంగరాలు పెట్టుకుంటే మస్తుగా ఉంటది. చూపించిందేమో గారిదిని నన్ను గారిదిని చేస్తామంటరా? గారిస్తానట అదే. అంతా విన్నాను, ఇక నువ్వు ఆపితే నేను చూసుకుంటాను. ఈ డేట్తో నీ ఫేటే మారిపోతుంది, నిశ్శబ్దంగా ఉంటుంది. ఒరే 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 ఆయన అనుకుంటే నీ పెళ్ళైపోతుందిరా, అంతవరకు ఆ దిక్కు మన సారయ్య కొట్టుకు వెళ్ళబాకు, ఆ గుర్తు నెంబర్ తిరగమాకు. నాకు తెలుసులేవే. నీకేం తెలుసో నాకు తెలుసులేరా, కుక్క బుద్ధి చిత్తకార్తులన్నీ చెడుతుంది, నీ బుద్ధి 12 నెలలు చెడుతూనే ఉంటుంది. అది కాదు ప్రెసిడెంట్ గారు, ఇదిగో ఎవరెవరు ఎక్కడెక్కడ ఉండాలా వాళ్ళ అక్కడక్కడ ఉండాలయ్యా. ఎంత లేదన్నా మేనర్కం, నీకా మగపిల్లలు లేరు, నీకు అసలు పిల్లలే లేరు, రేపు నీతో టపా కట్టారనుకో. మాట వరుసగా అంటున్నానయ్యా, నీ ఇల్లు పొలం ఎవరు చూస్తారయ్యా? అదే ఆడనుకో ఇల్లరికి ఉండమని నేను చెప్తాను, అప్పుడు 3 కుటుంబాలు చూడటానికి చాలా సోగ్గా ఉంటాయి. దాని బుద్ధి మంచిది కాదు ప్రెసిడెంట్ గారు. తప్పు పెళ్ళం గురించి మొగుడు చెల్లెల గురించి అన్నా తప్పుగా మాట్లాడితే రామాయణం అయిపోదు. నా మాటని తాంబూలాలు పుచ్చేసుకోండి. ఏదో పేడకళ్ళు ఎత్తమంటే ఆ ఫేసులో ఆ ఫీలింగ్ లేటే బాబు, నా మాటని తాంబూలాలు పుచ్చేసుకోండి. సరే గుమ్మంలో కూర్చున్న ఆ మహంకాళ్ళని పిలిచి నిశ్చితార్థానికి ఏర్పాట్లు చూడమని చెప్పు. అమ్మాయి వెనుక ఉంగరం తొడుగు. సచ్చినోడా పొద్దున వేసుకొచ్చావా? వందే తొడుగు. అమ్మయ్యా నా మొగుడు లేచిపోయిన తర్వాత మా ఇంట్లో జరిగే శుభకార్యం ఇదే. నువ్వు రాముడువా? నువ్వు దేవుడువా? ఇది ఇదేమిటో తెలుసా? అమ్మాయి గారికి నేను రాసుకున్న ప్రేమలేఖ. మనసుండి మాట రాక, నోరుండి చెప్పలేక, కళ్ళుండి వివరించలేక కాగితం మీద రాసుకున్న నా విషాద జీవితం. నేను అమ్మాయి గారిని కోరుకోవడం తప్పైతే నన్ను శిక్షించు. అంతేకాని నరకానికి మారుపేరైన అత్త, రాక్షసుడికి రూపాంతరమైన అతని చేతిలో మాత్రం అమ్మాయి గారిని పెట్టద్దు. నోరు విప్పలేదని అమ్మాయి గారి మాట వినిపించుకోకుండా ఈ పెళ్ళే జరగనిస్తే నువ్వు కోదండరాముడే కాదు. ఈ చేతులతో 16 సంవత్సరాలుగా నీ గుడి శుభ్రపరిచాను, నీకు నైవేద్యం పెట్టాను, ఈ చేతులతో నీకు నిత్య దీపారాధన చేశాను. ఈ క్షణం నుంచి ఈ దీపం వెలగదు.
అందంగా ఉన్నావే కస్తూరి. ఏంటి ఏదో పెద్ద ఘోరం జరిగిపోయినట్టు అందరు నా కొడుకుని దొంగను చూసినట్టు అలా చూస్తారేమిటి? ఏదో కాబోయే పెళ్ళమే కదా అని సరసానికి అలా అన్నాడు, అది ఇసురుకుంది అంతేగా. ఒరే, కట్టుకోబోయేదాన్ని ముట్టుకోవడానికి కూడా ముహూర్తం అంటే ఒకటి ఏడు చచ్చిందిరా వేత, పద లోపలికి. ఏమిటా ఇది, గుర్తుందా నీకు? ఎందుకు అలా తొందరపడ్డావు? లేట్ అయితే మనసు మార్చుకుంటుందేమోనని ఒక నొక్కు నొక్కేద్దాం అనుకున్నా. మీ నాన్న కూడా ఇలాగే నొక్కాడు, పక్కకి దాన్ని లేపుకుపోయాడు. బుద్ధి వెదవా నీకు కూడా, పదరా లోపలికి. నాక్క పోయాడంట. రే శ్రీహరి, హరి, ఏమిట్రా ఇంకా పడుకున్నావు? ఇవాళ శ్రీరామనవమి. అయ్య బాబాయ్, ఇవాళ దేవుడి కళ్యాణం కదండి. దేవుడి కళ్యాణం కాగానే కస్తూరి పెళ్లి కూడా అనట. తీసుకెళ్ళకట్టే. అమ్మాయి గారు, మీరంటే నాకు ప్రేమ. నేను ఈ ప్రపంచంలో ఆరాధించేది ఇద్దరిని, ఒకరు శ్రీరామచంద్రుడు, రెండు మీరు. శ్రీరామచంద్రుడు కనిపించడు, మీరు కనిపిస్తారు. మీరు నవ్వితే నందివర్ధనం పువ్వు విచ్చుకున్నట్టుంటుంది, మీరు కళ్ళు మూసుకుంటే నాకు చీకటి అనిపిస్తుంది. అమ్మాయి గారు, శ్రీరామచంద్రుడు వరాలిస్తాడో లేదో మీరైనా ఇస్తారా? నేను ఈ ప్రపంచంలో ఆరాధించేది ఇద్దరిని, ఒకరు శ్రీరామచంద్రుడు, రెండు మీరు. ఒకరు శ్రీరామచంద్రుడు, రెండు మీరు.
అమ్మాయి గారు తీసుకో. అమ్మాయి గారు ఏమిటిది ఈ దండ నా మెళ్ళవే? మీకు మీకు పెళ్లి నిశ్చయమైంది అమ్మాయి గారు? అంతకుముందే నీ మనసులో మన పెళ్లి జరిగిపోయిందిగా. అలానే ఎవరు చెప్పారు మీకు? ఈ ప్రేమ లేక చెప్పింది. ఎన్నాళ్ళో దీన్ని ప్రోనోట్లన్నీ జేబులో దాచుకుని భారాన్ని భగవంతుడి మీద వేశావు. ఇప్పుడు ఈ ఉత్తరం నా దగ్గరకు చేర్చి ఆ భగవంతుడు తన బాకీ తీర్చేసుకున్నాడు. అమ్మాయి గారు ఈ ఉత్తరం నువ్వు రాయలేదా? శ్రీహరి, పిరికితనంతో నువ్వు ఇన్నాళ్ళు ఏం పోగొట్టుకున్నావో దాన్ని ధైర్యంగా నీకు ఇవ్వాలని వచ్చాను. ఈ దండ నా మెళ్ళవే. ఊరి పెద్దలందరి ముందు మీకు నిశ్చితార్థం జరిగింది అమ్మాయి గారు. అయితే ఆ నిశ్చితార్థానికి గుర్తుగా పెట్టిన ఈ ఉంగరం నీ ముందే తీసేస్తున్నాను. ఇంత పని చేస్తావు నువ్వు? లే పార్వతి, అటులే. కులం కట్టుబాటుని జాతి కట్టుబాటుని దాటిన దీన్ని నరికి ముక్కలు చేయాలి. మేమేం పాపం చేశామని మమ్మల్ని ఊళ్ళో తలెత్తుకోకుండా చేశావమ్మా. ఒకళ్ళతో పెళ్లి నిశ్చయమైన తర్వాత నువ్వు పని చేస్తే నిన్ను కన్నందుకు మేమేం కావాలమ్మా? ఇప్పుడు ఇన్ని మాట్లాడుతున్నారే, అత్త కొడుకు నీకు ఇష్టమేనాని నువ్వు కాని పెదనాన్న కాని అప్పుడు అడిగారన్నదా? ఏనాడైనా పరాయి మగాడితో నేను మాట్లాడటం చూశారనన్నా? పసితనంలో నా ఏడు పిల్లాడి చెయ్యి, అల్లరి చేసేటప్పుడు సముదాయిస్తుంటే నీ చెయ్యి, అన్నం పెట్టేటప్పుడు పెదనాన్న చెయ్యి తప్ప మరొక మగాడి చెయ్యి నా చేతినైనా తాకిందన్నా? నిశ్చయమైందన్నారే, ఆ నిశ్చయం చేసుకున్న మగాడు ఆ రోజు ఆంబోతు నా మీదకొస్తుంటే తన ప్రాణం కోసం పారిపోయాడు. భార్య తన శీలాన్ని తన ధర్మాన్ని తన జీవితాన్ని భరించి కాపాడే భర్తను కోరుకుంటుందే గాని తాను చావు దాని చావుమని స్వార్థపరుణ్ణి కాదు. ఊరంతా చూస్తుండగా శ్రీహరి నా ప్రాణాలు కాపాడడం కోసం నా మీద పడ్డాడు. భావం చేసుకుంటే కట్టుబాటు గురించి మాట్లాడే ఈ ఊరే ప్రేమన్ను చూసి నవ్వదానన్నా? శివరావుడు ఇవ్వగో దస్తావేజులు. నా ఆస్తి నీ ఆస్తి కలిపి దానికి ఇచ్చి ఆ ఊరు పేరు లేని వాడిని పెళ్లి చేసుకుని ఊరు విడిచి వెళ్ళిపోమ్మనం. దాన్ని కన్న పాపానికి అన్నయ్య అని పిలిచే హక్కు నీకు లేదురా. వెళ్ళిపో, దాన్ని తీసుకుని గడప దాటి ఈ పొలి మీద దాటి దూరంగా వెళ్ళిపో. పేపర్లో కూడా నీ చావు బతుకుల వార్తలు నేను చదవకూడదు. అన్నయ్య అన్నయ్య అంత మాట అనకన్నయ్య, నిన్ను విడిచిపెట్టి మేము ఉండలేమన్నయ్యా. ఇంతకుముందు దాన్ని నరకడానికి కత్తి తీశా, వెంటనే మీరు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నన్ను నేనే నరుకు చేస్తాను. దండం పెడతాను, నిన్న పసుపు కుంకాన్ని కాపాడు, ఇక్కడి నుంచి వెళ్ళిపో వెళ్ళిపో. అమ్మా అమ్మా కస్తూరి, నీకు సమాధానం చెప్పే తెలివితేటలు మాకు లేవమ్మా. నీ నాన్న తీసుకొని వెళ్ళిపో అమ్మా, వెళ్ళిపో. బాబు శ్రీహరి అయ్యగారు ఇదిగో తాళి, నా కూతురు మెళ్ళ మూడు ముళ్ళు వేయి. ఆలోచించకు, దీని కన్నా తండ్రిగా మీ ఇద్దరి పెళ్లికి నేను ఒప్పుకుంటున్నాను. తాళిగట్టు బాబు. కస్తూరు నా కూతురుగా ఉన్నంతకాలం వాళ్ళు ఏమైనా చేయగలరు, అది అది నీ పెళ్ళామైతే ఇంకెవరు ఏమీ చేయలేరు. తలగట్టు బాబు.
గట్టి కస్తూరికి మొగడవలేదురా నువ్వు. ఈ ఊరికి బలిపశువు అయ్యావు. ఇప్పుడే నిరూపిస్తా. పదండ్రా. ఓసిదా నిమ్మ పసిదా నిమ్మ కసిదా నిమ్మ పండంటి కన్నె పొడ కంట పడ వచ్చిందిలే మావిడ భలే భాగ్యమ్మ బంతుల్లో కంట పొడ ఎంత పడ నచ్చావురు నాయన పువ్వాల బంతిలో కవ్వాల నడుముతో అందాల మీగడే తోడుకుంటా నిమ్మ పండంటి కన్ను పొడ కంట పడ వచ్చిందిలేమ్మ ఆవిడ జారేసి ఒకసారి అందాలు ఆరయ్యవా ఈడొచ్చి కూకుంది గుండె కోనలో కాదంటూ ఆ కాస్త పారయ్యవా సిద్ధా నిమ్మ కసిద్ధా నిమ్మ పండంటి కన్ను పొడ కంట పడ వచ్చిందిలే మావిడ నాతో పెళ్లి జరిపిస్తానని తాంబూలాలు పుచ్చుకుని కస్తూరి మెళ్ళో కులము జాతి లేని ఆ శ్రీహరిగాడితో తాళి కట్టించాడు నీ తమ్ముడు.
అందుకని పంచాయతీ ఒక తీర్మానం చేసింది. అది వినిపోవటానికే నిన్ను పిలిపించాం. ఊరు ఉమ్మెత్తుంటే నిమ్మకు నీరెత్తినట్టు ఉలుకు పలుకు లేకుండా నిలబడిపోయారేటండే. నేను అడగమని లేదు, వాళ్ళే అడుగుతున్నారు. సోత్త ఊరుకుంటే ఇంకాసేపుట్టుంది తమ్ముడు కూతురికి, ఆ కులం తెలవని దిక్కుమల ఎదవకి శోభనం జరిగిపోద్ది. అప్పుడు దారిని పోయే పెతికూల నా కొడుకు కామంది ఇంటి మీదకి వచ్చి బావామరిది ఆట మావాళ్ళులాట మొదలెడతారు. ఇది నేను అడగమనలేదు, వాళ్ళే అడుగుతున్నారు. అలా కట్టుకోయేలా నిలబడ్డావేంటి? దీనికి సమాధానం చెప్పు. మీరంతా కలిసి ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? శ్రీహరిని చంపేయమంటారా? చీ, చంపితే నీ కూతురు డేట్ మారకుండానే ఫేట్ మారిపోయి అవమ్ముండ అయిపోదో. మళ్ళీ పెళ్లి చేస్తే తప్పు, పెళ్లి చేయకపోతే రోజుకు ఒకరితోటి తప్పు చేస్తారే ఉంటది. అంటే కస్తూరిని చంపేయమనా మీరు ఎంత అడిగేది? నా వల్ల కాదు, కాపురం చేయవలసిన పిల్లకు కర్మకాండలు చేయలేను. మా ఇంట్లోనూ పెళ్లికి ఎదిగిన కూతుళ్ళు ఉన్నారయ్యా. ఇప్పుడు కస్తూరిని శిక్షించకుండా వదిలేస్తే జాతీయ నీతి లేని వ్యధవాన్ని కట్టుకుంటారు. నీ కూతురి కడుపున ఒక కాయ కాస్తే ఆ కాయ కులం పేరేమిటి, జాతి పేరేమిటి? ఒక తోటను కాపాడడానికి తెగులు పట్టిన మొక్క నరికి పారేస్తే తప్పు లేదులేమో. టైం మారినా మేం మారం. జాతికి కళంకం రాకూడదు, కుల సంకరం మన ఊళ్ళో జరగకూడదు. నీ కూతురికి మొదటి రాత్రి జరిగిపోతే కూలోడి నెత్తురు కామంది నెత్తురు కలిసిపోతుంది. పుట్టిన బిడ్డ తిరగబడితే మన జాతంతో తిరగబడవలసి వస్తుంది. ఆలోచించుకో. కూతురా కులమా? కూతురా జాత? పెదనాన్నకి నా మీద కోపం పోయినట్టేనా పెద్దమ్మా? నీ మీద కోపం పోబట్టే కదమ్మా, నీ శోభను ఇక్కడే ఈ ఇంట్లోనే జరిపిస్తున్నారు. మరి శ్రీహరి వస్తాడమ్మా, ఊరు నిద్రపోవాలిగా. అతని ఇంటికి రావటం ఊరు జనానికి తెలియకూడదుగా. పైనా తెల్లారితే ఊరు దాటిపోయేవాళ్ళు మీరు, ఊరితో పాటి పోవలసిన వాళ్ళం మేము. చిరంజీవి చిరంజీవి, నీ కూతురికి మొదటి రాత్రి జరిగిపోతే కూలోడి నెత్తురు కామంది నెత్తురు కలిసిపోతుంది. పుట్టిన బిడ్డ తిరగబడితే మన జాతంతో తిరగబడవలసి వస్తుంది. ఆలోచించుకో. కూతురా కులమా? కూతురా జాత? వెళ్ళమ్మా, పెదనాన్న కాళ్ళకి నమస్కారం చెయ్యి. అమ్మాయిని ఆశీర్వదించండి. ఏమిటండి ఆలోచిస్తున్నారు? నిండుగా నూరేళ్ళు బతకమని ఆశీర్వదించండి. దీర్ఘసుమంగళి బాబా, పద భోజనం.
లేదు నాన్న. నా అన్నప్రాసన రోజున మొదటి ముద్ద మీ చేతుల మీదుగా తినిపించారని చెప్పారు. చివరిసారిగా కూడా మీ చేతులతోనే తినాలండి పెద్ద నాన్న. చిన్నప్పుడు పెద్దమ్మ మీద అలిగి అన్నం తినకపోతే ఇలాగే గోరుముద్దలు పెట్టేవాడు కదా పెద్ద నాన్న. ఇదే నువ్వు పెట్టి ఆఖరి ముద్ద కదా పెద్ద నాన్న. నే చెప్పేదందరూ జాగ్రత్తగా వినండి. కస్తూరికి పాటికి మా మామయ్య విషం పెట్టుంటాడు. మరి కాసేపట్లో చావబోయే కస్తూరిని కాపాడడానికి ఊళ్ళో ఎవరైనా బండి గాని ట్రాక్టర్ గాని ఇచ్చారో ప్రెసిడెంట్ చేతుల్లో చచ్చారే. అర్థమైందా? జాతి కులాన్ని కాపాడుకోవటం కోసం, ఊరి కట్టుబాటు కోసం నా చేతులతో నేనే దానికి విషయం తినిపించాను. బాబు పోని బాబు, అమ్మా బాబు తొందరగా పోని బాబు. అమ్మాయి గారు పట్టం తీసుకెళ్ళి బతికించుకోవాలి అమ్మా. తప్పండి అమ్మా అమ్మా అమ్మా. రామయ్య రామయ్య దేరు రామయ్య రామయ్య దేరు శ్రీహరిని అమ్మాయి గారు.
అబ్బాయిగారు చచ్చిపోతుందండి. తంతరు మీరు మనుషులు కాదురా, రాక్షసులు రాక్షసులా మీరు. అమ్మా మీరు తినేది అన్నం కాదురా, మీరు తాగేది మంచి ఇళ్ళు కాదురా, చాచి రక్తాన్ని. అబ్బాయి గారు మిమ్మల్ని దేవు పట్టించుకుంటారు. అబ్బాయి గారు అబ్బాయి గారు అదిరా ఈ ఊరి భాగవతం, అదిరా ఈ ఊరి భారతం. నేను రామాయణంలో రాముడిలా భార్యను పోగొట్టుకుని ఏడుస్తున్నాను. నువ్వు భాగవతంలో కృష్ణుడు రుక్మిణిని తీసుకుపోయినట్టు నాగయ్య కూతుర్ని లేపుకుపోగలవా? నరరూప రాక్షసుడు లాంటి మీ నాన్నను ఎదిరించగలవా? ఈ ఊరి కట్టుబాటును సమాధి చేయగలవా? ఆ దమ్మే నీ కుంటే రొమ్ము విరుచుకుని నా పక్కకురా, నీ పెళ్లి నేను జరిపిస్తాను. లేదా నోరు మూసుకొని ప్రేమ సంగతి మర్చిపో. శభాష్, దిష్టి బొమ్మకు ప్రాణం వచ్చిందే, నా కొడుకుని నా మీదకే రెచ్చగొడుతున్నావా? వాడు నా కొడుకురా, నా మాటే వింటాడు. రాజు ఇలారా. రాజు వెళ్ళదు, రాజ్యాన్ని తీసుకొని పారిపో. రాజు ఇలారా. రాజు ఆలోచించకు, పారిపో. రాజు రాజు వెళ్ళిపో, రాజ్యాన్ని తీసుకుని పారిపో. రాజు రే కేసారా, వండి పట్టుకో. రే నా కొడుకుగాని నాకు దక్కకుండా పోయాడు, దీని సమాధి పక్కనే నీ సమాధి కట్టిస్తాను, గుర్తుంచుకో. పదిహేనేళ్లుగా నా దగ్గరున్న నిన్నే అనుమానించి చేయి నరికాను రా, దీన్ని శిక్షించే అధికారం నీకే ఉంది. కొట్ట. బాబు గారు నా బిడ్డను చంపేస్తారు. బాబు గారు ఏం చేయకండి, మీకు దండం పెట్టారు. నాకు దండం పెట్టడం ఎందుకురా? నా కొడుకును ప్రేమించట్లేదని దాన్ని చెప్పమా, చెప్పవే. ప్రేమిస్తున్నాను, ప్రేమిస్తున్నాను, ప్రేమిస్తున్నాను. దాని కొంతలో మాట గుండెల్లో ప్రాణం పోయే వరకు కొట్టు. ఏదో చిన్న వయసు తెలియక వాడుకోండి బాబు గారు. నా కూతురు నదిలేండి బాబు గారు, దాన్ని తీసుకుని ఈ ఊరు వదిలి వెళ్ళిపోతాం. ఈ ఊరు విడుకులు దీన్ని తీసుకుపోతే నా కొడుకు నన్ను వదిలి ఈ ఊరిని వదిలి దీనికోసం వస్తాడే. పోను పంచేయండి, డేటు మారినా ఈ ఊళ్ళో ప్రేమికుల ఫేటు మారటానికి వీల్లేదు. శ్రీహరిని మనవాడిన కస్తూరి విషం తాగి ఎలా చచ్చిపోయిందో అట్టాగే నీ కూతురు కూడా చచ్చిపోవాలి. నీ ఇష్టం, కొరడా దెబ్బలు తిని తిని చర్మం చిట్లీ చిట్లీ రక్తం చింది చిత్రహింసలకు గురై చావటం మంచిదో, ఒక్కసారిగా గుక్కెడి విషం మింగి చావటం మంచిదో తేల్చుకోండి.
ఒకవేళ నువ్వు విషయం తాగించలేదనుకో నా కొడుకును ప్రేమించిన నేరానికి నీ కూతుర్ని ఊరుమ్మడి వేషం చేస్తానో పూటకి పావలా చెప్పున దాని శీలాన్ని వేలం వేస్తా. మతం మర్చిపోయి కామందు కొడుకు మీద మనసు పడ్డందుకు నీకు ఈ శిక్ష తప్పదమ్మా. రాజుబాబుని ప్రేమించట్లేదని చెప్తావా లేక ఈ విషం తాగుతావా? విషం తాగుతాను. ఎందుకు రాజ్యమాగిట శాపం పెడుతున్నావు? ఆడపిల్లల్ని కన్న తండ్రులు వాళ్ళ పిట్టలకి ఆళ్ళ ఇసవేసి చంపుకుంటున్నారని చరిత్ర చేస్తావా? కామందుకు భయపడి కన్ను పెట్టుకు విషం ఇచ్చి చంపి మీ బిడ్డగా బ్రతకడం కంటే కావడమే మంచిది. ప్రేమించడంలో ఆడదాని తప్పుందంటే మగాడిది తప్పున్నట్టే. ఈ ప్రెసిడెంట్ గారు అబ్బాయి నేను ఆ అమ్మాయిని ప్రేమించడం లేదని ఒక్క మాట చెప్తే ఆ పిచ్చి పిల్ల బ్రతుకుతుంది. చెప్పవయ్యా, నేను ఆ అమ్మాయిని ప్రేమించడం లేదని ఒక్క మాట చెప్పు. చెప్పరా? నేను రాజ్యాన్ని ప్రేమిస్తున్నాను. గ్రామ పెద్దలారా, నేను ప్రేమిస్తున్నాను అన్నందుకు ఆ రాజ్యాన్ని రక్తం కారేటట్టు కొరడా దెబ్బలు కొట్టారు. మరి అదే మాట అన్నందుకు ఆ ప్రెసిడెంట్ గారి అబ్బాయికి అదే శిక్ష పడాలిగా. నాగయ్య అందుకో కొరడ, నేను నీ కూతుర్ని ప్రేమించడం లేదు అని చెప్పే వరకు ఆ రాజుని రక్తం కారేటట్టు కొట్టు. శ్రీగారే నువ్వు నేను బిడ్డని కన్నది నీ కోసం చంపుకోవడానికి కాదురా. చెప్పు, నా కూతుర్ని ప్రేమించట్లేదని చెప్పు. ప్రేమిస్తున్నాను. చెప్పు 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 చెప్పురా చెప్పు చెప్పురా, నా కూతుర్ని ప్రేమించట్లేదని చెప్పు. చెప్పురా చెప్పు నా కొడుకున కొడతారా నిన్ను? చాలు. నీ కొడుకైనా ఆయన కూతురైనా చేసిన తప్పు ఒకటే, ప్రేమించడం. ప్రేమికులకు ఈ ఊళ్ళో ఒకటే శిక్ష, మరణ శిక్ష. ఇదిగో విషయం, డేటు మారినా పేటు మారడానికి వీల్లేదు. తాగమను నీ కొడుకుని. నా కొడుకు తాగడు. ఎందుకు తాగడు? సంగీత మాస్టర్ కూతురు ప్రాణం కంటే నీ కొడుకు ప్రాణం గొప్పదా? శివరామయ్య కూతురు కస్తూరి ప్రాణం కంటే నీ కొడుకు ప్రాణం గొప్పదా? ఏమిటండి మాట్లాడరు, నోటి నుంచి మాట రాదు. మీ అందరి కళ్ళ ముందు నా చీర లాగేసినప్పుడు నోరు మూసుకున్నారు, ఇప్పుడు ఊరే మీ వెనకుంది. అడగండి వెంకటరామయ్య గారు, నీకొక నీతి నాకొక నీతి అంటూ నిలదీసి అడగండి. అడగక్కర్లేదు, తీర్పు చెబుతాను. పాపారావు, ఇన్నాళ్ళు ఆలయ ధర్మాన్ని కాపాడిన నేను ఈనాడు గ్రామ ధర్మాన్ని కాపాడుతాను. ఊరిని బాగు చేసేవాడు పెద్ద మనిషి అవుతాడు కానీ ఊరిని శ్మశానం చేసేవాడు పెద్ద మనిషి కాదు. గ్రామ పెద్దల సమక్షంలో ఈ ప్రేమ పెళ్లికి నేను అక్షింతలు వేస్తున్నాను. ఈ తీర్పుకి అంగీకరించిన వాళ్ళందరూ నా వైపుకు వచ్చేయండి. వెంకట్రామయ్యా, గేటు మారినా ఫేటు మారని మనిషిని నేను. పెళ్లి నువ్వు చేయిస్తున్నావు, చావు సంగతి నేను చూసుకుంటా.
బాబుగారు అబ్బాయి గారు పెళ్లి జరిగిపోయిందండి. నీకు కనపడింది, నాకు వినపడింది. ఈ రాత్రి శోభనం కూడా చేస్తారట బాబు. పట్నం వెళ్ళు, జాలి దయా లేకుండా ఎందుకు ఏమిటి అని అడగకుండా మద్రలు చేసే మనుషులను తీసుకురా. నా గ్రామంలో కుల సంకరం జరిగితేనే నేను భరించలేను, నా ఇంట్లో జరిగితే ఎలా భరిస్తానురా? రాజు, ఈ శోభనం నా పంతం నెరవేరడం కోసం కాదు, పైలోకంలో ఉన్న నా కస్తూరి ఆత్మశాంతి కోసం, ఈ ఊరి తలరాతను మార్చబోతున్న మీ ఇద్దరి కోసం. వెళ్ళండి, వెళ్ళండి. రెండు జాతుల మనుషుల మధ్య తొలి రాత్రి జరుగుతోంది. ఆ శుభముహూర్తంతో ఈ ఊరికి పట్టిన దుర్ముహూర్తం ముగిసిపోవాలి. అప్పటిదాకా నువ్వు బతుకుంటే కదరా. దిష్టి బొమ్మగా మిగిల్చానన్నావు కదరా, నిన్ను చంపి వాళ్ళని దీవించి ప్రేమ విజేతనవుతానరా. ఇంకెక్కడ దీవిస్తావురా, వాళ్ళిద్దరు ఏకమై వెళ్ళేది శోభనం మంచం మీదకి కాదు, శ్మశానానికే. అయ్యగారా, మన పద్ధతి ప్రకారంగా అన్నిట్లో ఈ సంగల్పేశా. ఎక్కడెక్కడ ఉండాలో వాళ్ళు అక్కడక్కడ ఉండాలరా. ఏంట పిచ్చి సూపు, ఈ మాట ఎక్కడో చిన్నట్టుగా ఉంది కదూ. పిచ్చి నా కొడక, నువ్వు అనదరా.
నువ్వు ఉండాల్సిన చోట ఉండకుండా రాకూడని చోటకు వచ్చావు. నీ చేతులారా నువ్వే సావు పని తెచ్చుకున్నావు. ఆగు నాగయ్య, నా బిడ్డను పొట్టన పెట్టుకున్న ఈ నీచుణ్ణి నేనే చంపాలి. కాదు, స్త్రీని గౌరవించే ఈ దేశంలో పుట్టి నా చీర ఊడదీసి అవమానించిన ఈ నీచుణ్ణి నేనే చంపాలి. ఈ కిరాతకుణ్ణి చంపాల్సింది నేను. వాణ్ణి మనం చంపకూడదు, వాడంతట వాడే చావాలి. నా కూతురికి విషం ఇచ్చి చంపమని నువ్వు చెబితే నేను ఆచరించాను రా. ఇప్పుడు ఈ ఊరి పెద్దగా నేను ఆజ్ఞాపిస్తున్నాను, ఈ విషం తాగి నువ్వు చావాలి.